సందేశ విజయ కుమారయ్య గారు ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించి ఉపవాస ప్రాంతం నీ అనాథ సంకల్పం చెప్పిన ఈ ధనాలను ప్రత్యేకమైన రీతిలో ఏర్పాటు చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ ఆశీర్వాదకరంగా నడిపించండి. ఇందులో శబ్దం ద్వారా వినిచున్న వారందరి హృదయాలు నీ తట్టు తిప్పబడే కృపను అనుగ్రహింపచేయమని సహాయం దయచేయండి. కృపను అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. కొద్దిగా ఎదరికి దగ్గరికి కూర్చోండి. సర్దుకుని ఎదురు కూర్చోండి. ఇదేం మార్చినేం కాదు, కొద్దిగా ఎలా జరగండి, ఎదురు జరగండి. విజయరత్న గారు ముందు మీరు జరగండి సార్, మీరు జరగండి, జరగండి. కొద్దిగా మీరు అందరు మగ వాళ్ళందరూ కొద్దిగా ఎదురు జరగండి. వాళ్ళకే కాదు మనం కూడా కూర్చొచ్చాయి. దయచేసి బయట ఉన్న వారందరూ దయచేసి మందిరంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండే సంతోషం ఎక్కడనో మనకు దొరకదు కనుక దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. మరి సమయంలో దేవుని సేవకులు సుధా జోషిప్ గారు మన మధ్యలో ఉన్నారు, వారు వస్తూ ఉన్నారు కనుక దయచేసి వారికి మొత్తం మనం అందించండి. దయచేసి అవనస్తులు బయట ఎవరైతే ఉన్నారో లవరాజ్ గారు కానీ అభిషేక్ కానీ దయచేసి సేవకుల్ని వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సౌండ్ పెంచండి. ఈరోజు నా దేవుడు మాతో మాట్లాడబోతా ఉన్నాడు అని ఎంతమంది నమ్మకంతో వచ్చారు. చేతులు ఎత్తండి. సగం 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 సగం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడు మీ ఆశను మీ కోరికను తృప్తిపరిచి మీతో మాట్లాడి తన మహిమ కొరకు మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. హల్లెలూయా. మరి ఈరోజు వస్తున్న మన మధ్యకు వస్తున్న దేవుని సేవకులు ఒక సువార్త భారం కలిగి అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుతూ ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. వారు మన మధ్యకు వస్తూ ఉన్నారు. హార్టీ వెల్కమ్ సార్. వారు మన మధ్యకు వస్తూ ఉండగా జరుగుతుంది. అయ్యో మధ్యలో ఖాళీ ఉంచేసారు, అక్కడ మధ్యలో ఖాళీ ఉండిపోయింది. రిజర్వేషన్ కాదు, ఉపవాస ప్రార్థనలు ఇవి. దినదినం జరిగే కాదు. జరగాలి, జరగాలి, జరగాలి. సమయంలో దేవుని సేవకులు వస్తూ ఉండగా బిగ్గరగా అందరూ చెప్పలు కొడుతూ ప్రభునామాన్ని గణపరుస్తూ దేవుని సేవకుల్ని వేదిక మీదకి ఆహ్వానిందా. మరి దేవుని సన్నిధిలో బలమైన స్వార్థ పరిచర్య చేస్తూ ఈ రోజున ఈ రామములేని పరిచర్లో బలంగా వాడబడుతూ ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి వారికి అక్టోబర్ 1 నుండి 21వ తారీఖు వరకు కూడా ప్రతి సంవత్సరం ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. నేను ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో వారిని పిలవాలని ఆశపడగా వెంటనే వారు మాకు ప్రార్థనలునే అంతకుముందు సంవత్సరంలో ఇదే విషయం తెలియచేయక వారు కొద్దిగా సమయం అనుకూలించక వారు మన మధ్యకి రాలేకపోయారు. మరి సమయాన్ని తప్పనిసరిగా ఈ సంవత్సరం మీ దగ్గర ఉంటానని వారు మనకు మాట ఇచ్చి మన మధ్యకి వచ్చారు. ఒకసారి వారు మన మధ్యకి వచ్చిన దాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఏమాత్రం కూడా సమయాన్ని వృధా చేయకుండా కొన్ని మాట మరి సమయం ఏమాత్రం వృధాపరచకుండా దేవుని సేవకులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా దైవజనులు అభిషత్తులు సుధా జోషప్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. బిగ్గరగా అందరూ చెప్పలు కొడుతూ దైవజనులకు సమయం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మొదటిగా తండ్రి అయిన దేవునికి మరొకసారి బిక్కిరిగా చప్పట్లు కొట్టి గణపరుస్తాం. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, అన్నగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతో ఆశీర్వాదకరంగా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు నడిపించుటకు నిలబెట్టుకున్నటువంటి అధ్యక్షులు దర్భావన్న గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, తమ్ముడు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీకు నేను గుర్తున్నానో లేదో నేను ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది. చూసారు ఎవరైనానండి, గుర్తున్నామ్మా. ఒకసారి మీ దైవజనులు నన్ను పిలిచారు. ఒకసారి బహుశా మీరు మర్చిపోయి ఉండవచ్చు, మర్చిపోలేదా? చాలా సంతోషం, మంచిది. నిజంగా ఒకే జిల్లాలో ఉన్నా సరే ఇప్పుడు ఇడిపోయినట్టుగా ఉన్నాయి.
ఇది చాలా దూరం అనిపిస్తుంది. అడుగుకుంటూ ఇక్కడికి వచ్చాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ 11వ రోజు ఉపవాస ప్రార్థన గడుస్తూ ఉన్నది. మొదటి రోజు నుంచి ఈ రోజుకి 11వ రోజు ఎక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతుండగా దేవుడు ఈ 11వ రోజు విజయ్ కుమార్ అన్నగారిని, ఆయనతో నేను ఎప్పుడూ సూటిగా మాట్లాడలేదు కానీ ఆయన గురించి ఏమైనా అడగాలంటే దొరబాబు గారిని అడుగుతూ ఉంటాను. హల్లెలూయా. ఆయనతో ఎప్పుడు నేను సూటిగా ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఏదైనా సార్ ఎలాగున్నారు బాగున్నారా అని అడుగుతుంటాను. ఎప్పుడైనా ఆయన్ని సోషల్ మీడియాలో చూసినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాను. దేవుడు ఆయా ప్రాంతాల్లో ఆయన ప్రవక్తలని లేదా అభిషక్తుల్ని ఉపదైవశాలని ఇలా పెట్టడం చాలా సంతోషం. దేవుని బిడ్డలారా, ప్రార్థనాపూర్వకంగా ఎవరినైతే వారు పిలవగలుగుతున్నారో ఆ స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. అందరు కళ్ళు మూసుకుందాం. తండ్రి, నీకు వందనములు స్తోత్రములు. ఇదిగో నీ దాసుడు అయ్యా నిలబడి ఉన్నాడు. నన్ను కనుమరుగు చేయండి. తండ్రిగా, కాపరిగా, రక్షకుడిగా, అధ్యక్షుడిగా ఈ స్థలమందు మీరుండండి. జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలకి ప్రభా ఎటువంటి డిస్టర్బెన్స్, గాలిబిలి, సౌండ్లో కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయండి. ఇక్కడ వచ్చిన బిడ్డలందరితో కూడా మీరు సూటిగా మాట్లాడండి ప్రభా. ఈ ఆత్మీయ వాతావరణం మధ్య జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలో ఏ గలిబిలి అనేది పనిచేయకుండా ప్రారంభం నుండి ముగింపు వరకు ఘనంగా మీరు జరిగించుకోబోతున్నారని, ఇదిగో నీ ఆత్మ బలముతో తండ్రి వాడుకుంటారని, నా నోటికి మీరు బోరై ఉంటారని, ప్రతి మాట నీ బిడ్డల హృదయంలో చొచ్చుకుని వెళ్ళి వారి జీవితాన్ని మార్చులాగిన, వారి చరిత్రలు మార్చు, వాళ్ళ బ్రతుకులు మార్చులాగిన, కుటుంబ స్థితిగతులు మార్చులాగిన, అన్ని విధాల ప్రభ ప్రతి ఒక్కరిని బలపరిచి ప్రోత్సాహపరిచి నడిపిస్తారని, వచ్చిన ప్రతి బిడ్డలు నేనే దీవులు దగ్గర నుంచి వెళ్ళేటకు కృప చూపిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనకు ప్రార్థన చేయడానికి సమయము ఉండదు. విస్తారమైన పనులు పెట్టుకొని నాకు ప్రార్థన చేయడానికి సమయం లేదు అనేటువంటి వారిగా మనము మాట్లాడుకుంటాం. కానీ ఒక క్రైస్తవుడికి నిజమైన పని అంటూ ఏదైనా ఉన్నదంటే అది ప్రార్థన చేయటమే. ప్రార్థనకు మించిన పని మరొకటి ఏది లేదు. ప్రార్థన అనేది దేవుని బిడ్డలారా మనకి ఒక ఊపిరిగా మారిపోవాలి, ఒక ఆక్సిజన్గా మారిపోవాలి. ప్రార్థన్ని పోగొట్టుకునే విధముగా మన పనులు అధికం అవ్వకూడదు ఎప్పుడు కూడా. మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక దైవజ్ఞుడు అంటాడు, ఈరోజు నాకు విస్తారమైన పనులు ఉన్నాయి అందుకని నేను ఎక్కువ ప్రార్థన చేయాలంటాడు. ఎక్కువ ప్రార్థన చేయాలంటే విస్తారమైన పనులు వచ్చినప్పుడు నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆచార రీతిగా ప్రార్థన చేస్తుంటారు కొంతమంది. అట్లా కాకుండా దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది ఒక మనస్సు, శరీరము, హృదయము మూడు కూడా ఏకమవ్వాలి. ప్రార్థన జీవితము నేడు లోకం అంతా ఎలా మారిపోయిందంటే హడవడి, బిజీ షెడ్యూల్, ఎవరు చూసినా సరే బిజీగా ఉంటున్నారు. కొంతమంది ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు. కొంతమందికి త్వరగా పనులు అయిపోవాలి, వెంటనే పనులు అయిపోవాలి. ఒక స్త్రీ గర్భం ధరించిందంటే ఎన్ని నెలలు మోయాలి? 9 నెలలు మోసిన తర్వాత డెలివరీ అయితేనే శిశువు ఆరోగ్యవంతుడిగా ఉంటాడు, అవునా కదండి? ఈ రోజుల్లో ఇన్స్టెంట్గా జరిగిపోవాలి పనులన్నీ కూడా, త్వరగా కంప్లీట్గా పూర్తయిపోవాలి. ఇలా మారిపోయింది లోకం తీరు. కానీ ప్రార్థన విషయంలో అలాగా త్వరగా అనేటువంటి ఆ విధంగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే త్వరగా పనులు పూర్తయిపోవడం. ప్రార్థనలో ఎలా ఉండాలంటే ఒక మాట ఉంది, ఎదురుగా చూడాలి. అంటే యెహోవా కొరకు ఎదురు చూచేవారు, Isaiah 40:31 ప్రకారం యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసెల్లిక నడిచిపోతారు. అంటే ప్రభువుకి ఎదురు చూసేనండి, ఆసక్తిగా ప్రభు పాదాల దగ్గర ఎదురు చూసే విధంగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా పనులు జరిగిపోవాలి అనేటువంటి తత్వం పక్కన పెట్టండి. ఎంత సమయమైనా సరే దేవుడితో గడపడానికి ఇష్టపడండి. ఈ రోజుల్లో ప్రభు సన్నిధికి రావడానికి చాలా నెగ్లెక్ట్గా అయిపోతుంది లోకం తీరు. ఎలాగైందంటే ఈ పరిస్థితులు ఎలా మారిపోతున్నాయంటే అన్నిటికన్నా దేవుడికి సమయం ఆఖరిలో ఇవ్వడం అలవాటు పడిపోతున్నారు. మొదటి స్థానం దేవుడికి ఇవ్వాల్సింది పోయి ఆఖరిలో దేవుడికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంత మాత్రం మంచిది కానే కాదు దేవుని బిడ్డలారా. అందుకనే యోవేలు గ్రంథకర్త తెలియపరుస్తున్నాడు. చూడండి, 2:12 చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్ఫూర్వకంగా
మరలా తిరిగి నా ఎదుకు రండి చూడండి. అంటే ఇటు ఎటు తిరిగిపోయారు వీళ్ళు? ఒక్కొక్కడు ఒక రీతిగా తిరిగిపోయారు. ఒకడు సెల్ ఫోన్ వైపు తిరిగిపోయాడు, ఒకడు టీవీ వైపు తిరిగిపోయాడు, ఒకడు పబ్జీ వైపు తిరిగిపోయాడు, ఒకడు లోకంలో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా తిరిగిపోయినారు. ఈ లోకంలో అందరూ అనేక రీతిలుగా తిరిగిపోయినారు. ఇప్పుడైనా తిరిగి రండి నా దగ్గరికి, ఇప్పుడైనా నీకు మీకు అవకాశం ఇస్తున్నాను, ఇప్పుడైనా రండి, మరలా ఇప్పుడైనా వచ్చి ఉపవాసం ఉండి అడగండి, ఇప్పుడైనా నా వైపు తిరగండి. ఇప్పుడైనా ఎలా తిరగాలి? ఇప్పుడైనా దేవుని వైపు తిరగండి. ఇంకా అడుగు తిరిగి ఉన్నామంటే ఇంక నీ బ్రతుకు చాలా ఆ లోకానుసారంగా నీ బ్రతుకు చాలా దిగజారిపోద్ది, పడిపోతావు, అపవాది కపందాస్తంలో నలిగిపోతావు, జీవితం చెడిపోతుంది. అందుకనే ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి తిరిగిరా. చూడండి అదే వచనంలో నాన్న 16 వచనం కూడా చదువు నాన్న. అందరినీ పిలిచి ఏం చేయాలి? సమాజంగా కూడుకొని మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి, ప్రతిష్ఠించాలి. ఒకరోజు ఉపవాసం ఉండాలి, లేదా 2 రోజులు ఉపవాసం, లేదా 3 రోజులు ఉపవాసం ఉండాలి. దానియేలు 8 రోజులు ఉపవాసం ఉన్నాడు, 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఎందుకున్నాడు? ఆ చెరపట్టబడిన 70 సంవత్సరాల తర్వాత రావాల్సిన జవాబు కోసం ఉన్నాడు ఆయన, ఉపవాసం ఉన్నాడు ఆయన, తన కోసం ప్రార్థన చేసుకుంటూ తన పితరుల పాపాలు ఒప్పుకున్నాడు ఆయన. అందుకనే ఉపవాస ప్రార్థనలో మన పితరులు చేసిన తప్పిదములు ఏమైనా ఉంటే, పొరపాట్లు ఏమైనా ఉంటే, వారు ఏదైనా ఒకవేళ మన వల్ల వారి వల్ల పితరుల వల్ల వారు చెరపట్టబడ్డారు కాబట్టి ఆ పాపములు లేదా మన యొక్క పితరులు చేసిన తప్పిదములు అది శాపంగా మన మీదకి రాకుండా ఉండాలంటే ఉపవాస ప్రార్థనలో వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈరోజు కొన్ని పనులు జరగవు మనకి, ముందుకి అడిగి వేయలేం, ముందుకి కొనసాగించబడలేం, సాగడానికి అవకాశం ఉండదు. ఎక్కడో ప్రాబ్లం ఏదో జరిగింది సమ్, అది మనకు తెలియాలి. ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. మన పితరుల పాపాలు కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అయ్యా మా పితరులు తెలుసో తెలియకో ఏదో తప్పులు చేస్తుండొచ్చు, బహుశా వారి పాపం నన్ను చుట్టుకొని ఉండొచ్చు, లేదా నా బిడ్డలను చుట్టుకొని ఉండొచ్చు. నా బిడ్డకు జరగవలసిన కార్యం జరగటం లేదు, నా కుటుంబంలో జరగవలసిన కార్యం జరగటం లేదు, మా మార్గాలు సరళం కావట్లేదు, మా త్రోవలు సరళం కావట్లేదు, మేము వెళ్ళవలసిన ప్రయాణం సాగటం లేదు అని ప్రార్థన చేస్తూ పితరుల పాపాలు కూడా మనం ఏం చేయాలి? ఒప్పుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులుగా మనకి ఖచ్చితంగా ఉండవలసింది ఏంటంటే ప్రార్థన. ఈ భూమి మీదకి దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు, రక్షకుడిగా భూమి మీదకి వచ్చిన దేవాది దేవుడే ప్రార్థనలు గడిపాడు. ఇంకా పెందలకాడే, అంటే రాత్రి ఉండగానే ఇంకా ఏం చేసేవాడు? అయిన పర్వతం ఎక్కేవాడు, పెందలకాడే ప్రార్థనలు గడిపేవాడు, సాయంకాలము ప్రార్థనలు గడిపేవాడు. అంతేకాదు రాత్రంతా కూడా ఆయన ఏం చేసేవాడు? ప్రార్థనలు గడిపేవాడు. ఒకసారి ఆయన కష్టకాలంలో ప్రార్థన చేసుకుంటుంటే దేవదూత వచ్చి ఆయన బలపరిచింది. అంతేకాదు దేవుని బిడ్డ రూపాంతరం చెందినప్పుడు ఆయన ముఖం దగదగదగదగ మెరిసిపోతుండే, ఆయన వస్త్రాలు దగదగదగదగ మెరిసిపోతుండే. ప్రార్థనకి అంత శక్తి ఉన్నది దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకని ప్రార్థన అనేసరికి ఆసక్తిగా ప్రార్థన చేయాలి. సంఘం అంతా ఆసక్తిగా ప్రార్థన చేస్తే చెరలు పగిలిపోయినాయంట. పేతురు బయటకు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రార్థన అనేసరికి సనుకోవద్దు, గనుక్కోవద్దు, తప్పించుకోవడానికి తిరగొద్దు. మీరు దేవుని బిడ్డరా, దేవుడు నాకు పరిచర్య ఎక్కడ ఇచ్చాడంటే ఒక కొండ మీద ఇచ్చాడు. ఆ కొండ మీద పరిచర్య చేస్తున్నాను నేను ప్రజెంట్ అయితే. నేను దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య ఆ కొండ మీదే ప్రార్థించా. ఆ రాళ్ళు కుప్పల మీద ప్రార్థన అలవాటు నాకు. రాళ్ళు కుప్పల మీద, ఆ రాతి కొండ మీద అలాగా మొక్కల నుంచి మొరపెడుతూ ఉంటాను. ఎవ్రీడే మార్నింగ్ పోయి ఆ కొండ మీద అలా ప్రార్థన చేసుకుంటుంటాను. నిజంగా చెప్పాలంటే దాసులకి నేను ఏ విధంగా ఇష్టపడినాను పిలుస్తున్నారనేది నాకు తెలియదు, కానీ నేను రైట్గా చాలా తక్కువ ఎక్కడో తెలియడం. దైవజ్యాన్ని దేవుడు మరి ఆ మూలన ఉన్నవాడిని ఈ మూలకి ఎలా రప్పించగలిగానంటే పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, ఆసక్తిగా దేవునికి మొరపెడుతుంటాను. ప్రతి సమస్యని దేవుని ముందు పెట్టడం అలవాటు దేవుని బిడ్డరా. ఈ ప్రార్థనలో ప్రభువు అయి నాకు గుర్తొస్తుంటాడు. ఆయన ఒక అనుచరులు 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఇలాగే ప్రార్థించేవాడు అంటారా? అలాగే ప్రార్థన, ఇలాంటి ఆలోచనలకు వస్తూ ఉంటాయి. మన జీవితంలో ప్రార్థన అనేది ఒక అలవాటుగా మారిపోవాలి. భోజనం ఎలాగైతే తింటున్నామో, టిఫిన్ ఎలాగైతే చేస్తున్నామో, ప్రార్థన కూడా అలవాటుగా మారిపోవాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రతి చిన్న సమస్య వచ్చినా మనం ఏమైపోవాలి? ఒక అలవాటుగా మారిపోవాలి. ఈ రోజుల్లో చాలామంది ఉపవాసాలు ఉండాలా? యేసు ప్రభువారు ఉన్నారు కదా 40 రోజులు, ఇంకా మనం ఎందుకులే? ఇంకా ఆయన ఉంటే సరిపోద్దులే అంటారు. పరిశుద్ధుడైన పౌలు కూడా ఏం చెప్తున్నాడు? 2 కొరింథీ 6:5 చదవండి ఒకసారి. 2 కొరింథీ 6:5 మనం చదవండి అన్న త్వరగా. ఆ
రెండో కొరింథీ 6:5 చూడండి, అమ్మని చదువుతున్నాను. దెబ్బలయందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగులు ఓర్పు గలమరి. అంటే ఏమున్నాడు ఈ పౌలు ఏమన్నారు, అనేక సంఘాలు కట్టిన పౌలు గారు ఏమన్నారు, ఉపవాసములలోను. 11:27 కూడా చూడండి నాన్న, 11:27 అందులోనే ప్రయాస చదువు నాన్న. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ. ఎవరైనా అనేక సంఘాలు కట్టిన పౌలు గారు ఈయనేమన్నారు, ఉపవాసాలు అనేక సార్లు మేము ఉపవాసాలు ఉన్నామంటున్నారు. ఈ రోజుల్లో ఉపవాసం లేని సంఘమైన, ఉపవాసాలను ఉండనటువంటి కుటుంబమైన, ఉపవాసం లేనటువంటి జీవితమైన, ఒక చచ్చిన క్రైస్తవ సంఘముగా, చచ్చిన క్రైస్తవుడిగా, చచ్చిన కుటుంబం లాంటిది అది. వాస్తవం దేవుని బిడ్డారా, ఉపవాసం ఉన్న బ్యూటీ ఏంటిదంటే గొప్ప ఆశీర్వాదాలు దాగుంటాయి, గొప్ప కార్యాలు అందులోనే చూడగలుగుతాం. ఉపవాస ప్రార్థనలోనే అసలసిసలైన యుద్ధం విజయవంతంగా జరుగుతూ ఉంటుంది. అందుకనే మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూస్తే గొప్ప స్థితికి వెళ్ళిన ప్రతి ఒక్కరు వెనకాల ఒక బలమైన ప్రార్థన జీవితం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఉపవాస ప్రార్థనలో మనకి కలిగేటువంటి గొప్ప ప్రయోజనాల గురించి మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, మొదటగా దేవునికి దగ్గర అవుతాం. మొదటగా ఏంటిది, దేవునికి దగ్గరైపోతాం. ఉపవాస ప్రార్థనలకు వస్తే మనం ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థనని మనం పెట్టుకుంటామో ఎవరికి దగ్గర అవుతామంటే, ఉప అనగా ఏంటి, దగ్గరగా, వాసం అనగా నివసించుట. ఎవరికి దగ్గరగా నివసిస్తాం చెప్పండి, దేవునికి దగ్గరగా నివసిస్తాం. మన శరీరము, మన ఆలోచన, మన మనస్సు ఆయన వైపు తిరిగిపోద్దండి, హల్లెలూయా. అప్పటి వరకు మనం ఒక లోకంలో తిరగొచ్చు, కానీ ఎప్పుడైతే ఆయన యొద్దకు వస్తామో, ఉపవాసం ఉంటామో, మన మనస్సు, ఆలోచన, శరీరం అంతా కూడా ఆటోమేటిక్గా డౌన్ అయిపోద్ది. ఎవరి వైపు వెళ్ళాలో వాళ్ళ వైపు. ఒకప్పుడు భక్తి లేని వాడు భక్తిగా దేవుని వైపు మళ్ళడం, భక్తి చేయడము, మాట తీరు మారడం, నడవడిక మారడం, ఒకటి 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 ఏమవుతాయంటే చేంజ్ అవుతూ ఉంటాయి. ఉపవాసంలో ప్రభు యొక్క రూపం మనం ధరించుకోగలుగుతాం, దగ్గరైపోతూ ఉంటాం. ఒకప్పుడు స్ట్రాంగ్గా ప్రతి విషయానికి కోప్పడే వ్యక్తి కూల్గా మాట్లాడతాడు, చాలా తక్కువగా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతూ ఉంటాడు దేవుని బిడ్డారా. ఒకప్పుడు లోకానుసారంగా ఈ తలని ఒకవేళ బోర్డు చేసుకొని సరిగా ఇటు ఒక అరెకరం ఇటు ఒక అరెకరం తీసేసి మధ్యలో ఎకరం పెట్టుకున్నాడు అనుకోండి, ఇలాంటి తత్వంతో మంచి ఒక చక్కగా దూకుంటాడు, చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక రీతి ఒక అన్నీ కూడా ప్రత్యేకించబడుతూ ఉంటాయి, హల్లెలూయా. అందుకని ఉపవాసంలోకి అడుగు పెట్టగానే దేవుని బిడ్డారా, నువ్వు దగ్గరగా ప్రభు దగ్గరికి వచ్చినట్టు, హల్లెలు దగ్గరైపోయినట్టు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో అంతా కూడా ఎలాగైపోయిందంటే, ప్రతీదీ కూడా, ఒకప్పుడు ఉపవాస ప్రార్థనలు అంటే ఎన్ని దినాలు చేసేవారో తెలియదు, ఇంకా ఇప్పటికి 3 దినాలు చేస్తున్నారు, అక్కడక్కడ ఇంకా ఇంకొక దినాలు ఇంకా దినాలు ఇలాగింది. అంటే మనుషులు దేనికి అలవాటు పడుకుంటున్నారంటే, ప్రార్థనలు చేయడానికి అంత ఇష్టపడలేకపోతున్నారు, ఉపవాసాలు చేయడానికి అంత ఇష్టపడలేకపోతున్నారు, దేవుని దగ్గర అంటే ఆయన పాదాల దగ్గర ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడలేదు. అంతా సులువైపోయింది. ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం చీపురి ఎంత ఉండేది, ఎంత చీపురి, చీపురి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత అయింది చీపురి, నాయంత అయింది. ఎందుకంటే వంగ అనవసరం లేదు, ఇంకా నిలబడే ఏం చేయొచ్చు, నిలబడే తోచ్చు. ఒకప్పుడు రుబ్బు రోళ్ళు ఉండే, ఒక అరగంట గంట ఏం చేసేవారు, రుబ్బేవారు. ఇప్పుడు అవసరం లేదు, మిక్సీ బటన్ వేసి టక్కెత్తే అయిపోతుంది. ఒకప్పుడు బట్టలు ఉతుక్కోవాలి, ఇప్పుడు వాషింగ్ మిషన్లు వచ్చేసాయి. అంటే మనిషిని ఎట్లా తయారు చేస్తుందంటే, లోకం తన పని తానే చేసుకునేలా కూడా సరిగా చేయట్లేదు. ఆరోగ్యవంతులుగా సంవత్సరాలు సంవత్సరాలు హ్యాపీగా జీవితం గడిపేవారు, మంచిగా బ్రతికేవారు పెద్దలు, వారి ఆయుష్ నిండు ఆయుష్ ఉండేది వాళ్ళకి. నేడు 30 వచ్చిందంటే ఏమొస్తుందంటే, ఖచ్చితంగా బీపీఓ షుగరో ఏదోటో అటాక్ అయిపోతుంది, 10 సంవత్సరాలకే స్పిట్స్ పడిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని దేవుని బిడ్డలారా, దీని అంతటికీ కారణం ఏంటంటే, మనిషి సుఖానికి అలవాటు పడిపోతున్నాడు. దేనికి అలవాటు పడిపోతున్నాడు, సుఖానికి. మీకు ఒక విషయం చెప్పన, క్రైస్తవ బిడ్డలు ఎంత సుఖాన్ని వెతుకుదామన్నా మనకి సుఖం అనేది దొరకదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎప్పుడు యుద్ధం చేయాలా, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుందో లేదో తెలియదు, ఇజ్రాయేల్కి ఇరాన్కి యుద్ధం ఒకవేళ ఆగిపోతుందేమో, కానీ మనకు మాత్రం యుద్ధం ఎప్పుడు కంటిన్యూగానే ఉంటుంది. అందుకనే దేవుని బిడ్డలారా, దేవునికి దగ్గరగా రావాలంటే ఉపవాసానిలోకి నువ్వు అడుగు పెట్టాల్సిందే. ఆమేన్.
కాబట్టి ఉపవాసములో ఉండగా దేవునికి దగ్గరవుతావు. అప్పటి వరకు నువ్వు లోకంలో దేవుడికి విరోధంగా నువ్వు బ్రతికినా, ఎప్పుడైతే ఉపవాసంలోకి వచ్చేవో ప్రభుతో నువ్వు సన్నిహితంగా దగ్గరైపోతూ ఉంటావు. చూడండి, సమూయేలు ఒక దైవజనుడు, ఇజ్రాయేలీలు దేవునికి దూరం అయిపోయినారు. అప్పుడు సమూయేలు ఇజ్రాయేలీ అందరినీ సమకూర్చి ఈ దేవుని దగ్గరికి తీసుకొస్తాడు. ఎలా తీసుకొస్తాడు ఒకసారి చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 7:6 చదవాలా త్వరగా? చదువునా. వారు మిస్పాలో కూడుకొని నీలుచేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి. అబ్బా, ఏమనుకున్నారు, ఏమని ఒప్పుకున్నారు చెప్పండి? ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే మన తప్పిదములు ఒప్పుకోవాలా, మన పాపములు ఒప్పుకోవాలా, మనం తగ్గిపోవాలా. ఏ పాపం లేనట్టు, ఏ తప్పు చేయలేనట్టు, ఎవరిని ఏమీ అనలేనట్టు, నాలో ఏ తప్పు లేదన్నట్టు ఉండొద్దు. మూర్ఖత్వపు స్వభావం వచ్చేసింది ఇజ్రాయేలీలకి, దేవుడు వదిలేశాడు. అప్పుడు వీళ్ళు శత్రువులకు అప్పగించబడ్డారు, బాధపడుతున్నారు, ఏ దారి కనబడతలేదు. అప్పుడు సమూయేలు, దైవజనుడైనటువంటి సమూయేలు వీళ్ళని అందరినీ మిస్పాకు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఉపవాసం పెట్టాడు. అప్పుడు వీళ్ళ పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారో దేవుడు వీళ్ళ ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆలకించాడు. అయితే ఫిలిస్తీన్ యొక్క సర్దారులకు ఏమనబడిందంటే వీళ్ళు మిస్పాలో కూడుకొని ఉన్నారు అనేటువంటి వార్త వినబడింది. అప్పుడు వీళ్ళు యథావిధిగా వాళ్ళని దెబ్బ కొట్టడానికి బయలుదేరారు. వీళ్ళు దొరికేరో దెబ్బ కొట్టడానికి బయలుదేరారు. కానీ వీళ్ళ ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియదు? ఫిలిస్తీన్ సర్దారులకి తెలియదు. ఎలాగైనా దెబ్బ కొట్టచ్చు, సులువుగా దొరికారనుకున్నారు. కానీ దేవుని బిడ్డారా, ఉపవాసంలో ఉన్న ఏ వ్యక్తినైనా సరే తాకడానికి దేవుడు ఒప్పుకోడు. ఆమెన్. ప్రొటెక్షన్ ఉంటుంది. వచ్చారు కానీ మనం భయపెట్టాలనుకున్నారు. ఇజ్రాయేల్ భయపడ్డారు. సమూయేలుతన్నారు, దైవజనుడా ప్రార్థన చెయ్యి, మా కోసం నువ్వు ప్రార్థన చెయ్యి దైవజనుడా, మా తప్పిదములు మేము ఒప్పుకున్నాం, ఇప్పుడు శత్రువులు వచ్చి మా మీద పడుతున్నారు, దైవజనుడా నువ్వు ప్రార్థన చేయని సమూయేలును అడుగుతూ ఉన్నారు. అప్పుడు దైవజనుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. శత్రువుల మీదకి దేవుడు ఉరుములు కురిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని కనపరిచాడు. హల్లెలూయా. శత్రువుల దగ్గరికి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఉరుములు కురిపించి శత్రువులని అక్కడికక్కడికి హతం చేసి పడేశాడు. దేవుడికి దగ్గరగా వస్తే నీ శత్రువుని నీ దేవుడు దూరం చేస్తాడు. అందుకే దేవునికి దగ్గరగా రావాలి మనం. ఎవరి దగ్గరికి రావాలి చెప్పండి? ప్రభుకి దగ్గరగా రండి. ఉపవాసం పెట్టుకొని ప్రభుకి దగ్గరగా వచ్చి నువ్వు ప్రభు దగ్గర ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? శత్రువుల భయము నుంచి నిన్ను తప్పిస్తాడు. ఏ శత్రువు కూడా నిన్ను తాకనివ్వడు. కాబట్టి ఇజ్రాయేల్ దేవుడు మిస్పాలో ఉపవాసం ఉండగా కాపాడాడు. కాబట్టి దేవుని పిల్లలారా, దేవునికి దగ్గరగా మీరు బ్రతకడానికి ఇష్టపడండి. రెండవదిగా చూడండి, దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 6:25 చదవండి. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, చింతొద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి. మనకన్నీ చింతలే. లావుగా ఉన్న వాళ్ళకి సన్నం కావాలనే చింత, నల్లగా ఉన్న వారికి తెల్ల కావాలనే చింత, పొట్టుగా ఉన్న వాళ్ళకి పొడవవ్వాలనే చింత, అన్నీ చింతలే. దేవుని బిడ్డ, రెండో విషయంలో దేవుడు చెప్తున్నాడు, దేవుని చిత్తము ఏంటో ఉపవాస ప్రార్థనలో నీకు బయలుపరచబడుతుంది. కన్ఫ్యూజ్లో ఉంటే ఒకవేళ దేవుని చిత్తం, నాకు కూడా కన్ఫ్యూజ్ ఉండేది. నేను కూడా అసలు దేవుని చిత్తం ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ డిఫెన్స్కి వెళ్దామని చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో లాంగ్ పరిగెడుతూ, ఆ ఆర్ఎంసీ గ్రౌండ్లో పరిగెడుతున్నా, ఆ అచ్చంపేట తప్ప ఆ అచ్చంపేట గ్రౌండ్లో పరిగెడుతుండేవాడిని. ఎస్సీకి, కానిస్టేబుల్కి ప్రయత్నాలు చాలా చేస్తున్నాను. ఏదైనా యూనిఫామ్ ధరించాలని చాలా ప్రయత్నాలు, కానీ చివరిగా 1-2 మార్కులతో పోతుండేది. ఎంత ప్రయత్నించా పోతుండేది. అరే, ఎంత ప్రయత్నించా పోతుంది, అసలు ఏటో అర్థమయ్యేది కాదు నా జీవితం. మనది, మాది కూడా చిన్న పల్లెటూరు, మారుమూల గ్రామం. అది ఇంత లేదు అంత లేదు. సుధాకి జాబ్ వచ్చింది అనేవారు, జోసఫ్కి జాబ్ వచ్చింది అనేవారు. వాస్తవానికి పల్లెటూరులో ఎలాంటి వార్తలు వినబడ్డాయంటే, నిజంగా ఆ వార్త అందరికీ స్ప్రెడ్ అయిన తర్వాత అది మనకు రాకపోతే ఊళ్ళోకి అడిగి పెట్టలేం, సిగ్గేస్తుంది. చాలా బాధపడిపోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది, ఏం అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత ఎలా గెలలో తెలిసేది కాదు. దొంగచారిని వెళ్ళేవాళ్ళం,
ఆ తర్వాత ఏం చేయాలో అర్థమైంది కదా, పరిస్థితులు ఏం అర్థమైపోయింది. ఏదో ఒక జాబ్ సంపాదించాలని ప్రయత్నం చేసేవాడిని. ఆ ప్రయత్నం చేసినప్పుడు మా నాన్నగారు వెటనరీ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు, డాక్టర్ గారు, పుస్తల డాక్టర్ గారు మా నాన్నగారు. ఆ వెటనరీ డిపార్ట్మెంట్లోనే ఏదో ఒక అండర్ పోస్టు వేయించుకున్నాను జాగ్రత్తగా, ఏదోలాగా వేయించుకున్నాం. వేయించుకున్నాను కానీ అంతా బాగానే ఉంది. గేదెలకు ఇంజెక్షన్ చేస్తున్నాను, పశువులు అన్నింటికి కూడా, ఆ పెదమల్లాపురం, శంఖవరం, కత్తిపూడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పశువులకు అన్నింటికి ఇంజెక్షన్ చేస్తున్నాను. కానీ ఏదో వెలితి డబ్బులైతే సంపాదిస్తున్నాను, అక్కడ ఉన్నటువంటి వాటికి గొర్రెలకు కానీ, ఆ మేకలు కానీ, అన్నిటికీ, ఆవులకి అన్నిటికీ ఇంజెక్షన్, అన్నిటికీ వైద్యం అది కూడా వస్తుంది. కానీ ఏదో వెళితే నేను వెళ్ళే రూట్ కరెక్ట్ కాదనిపించట్లేదు, నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఏదో వెళితే అన్నీ బాగానే ఉన్నాయి, ఏం చేస్తున్నాను, నిజమే ఇది వాస్తవంగా నాది లైఫ్, ఇదేనా నా లైఫ్, ఇదేనా అనేది ఏం చేయాలో తెలుస్తుంది కాదు. కానీ దేవాన్ని చిత్తం ఏంటని అడిగేవాడిని కానీ అది ఏంటో బయలుపడేది కాదు. ఆ సమయానికి మరలా లోకంలోకి వెళ్ళిపోతుండే, లోకంలో తిరిగేస్తుండీ, మరలా అది అయిపోతున్నాయి. రాను రాను మనసు నెమ్మది ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు, ఏం అర్థమయ్యేది కాదు, పరిస్థితులు ఏం అర్థం అవ్వలేదు. ఒకసారి కొండ మీదకు పోయాను, ఒకసారి దేవా ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ పట్టుకొని కొండ మీదకు పోయి, కొండ మీద అప్పటికే కొండ మీద ఏ చర్చ లేదు, ఏమి లేదు, అలా ప్రార్థన చేస్తున్నాను, ఎక్కడుంది ఎక్కడ, ఎక్కడుంది ఎక్కడ. ఇలా కొన్ని దినాలు ఉపవాసం ఉంటుండగా ఒక దర్శనం చూశాను. ఆ దర్శనంలో ఒక పెద్ద సిలువ, అక్కడికి అనేక మంది ప్రజలు రావడం, అక్కడ ప్రార్థన చేయడం. ఇది ఎక్కడ ఎక్కడని మళ్ళీ ప్రార్థన చేసుకుంటే అది నేను నిలబడిన కొండ మీదే. ఇది నిజంగా వాస్తవంగా జరగడానికి, అది నీ మామూలు కొండ కాదు, అదే అంత మంచి కొండ ఏం కాదండి దేవుని బిడ్డలారా. అది అంత చూడదగ్గ పర్వతం ఏమీ కాదు. ఆ పర్వతం దగ్గరికి అందరూ భయపడతారు, ఆ రోడ్డు మార్గంగా వెళ్ళాలంటే భయపడతారు. ఒకప్పుడు అక్కడ ఒక ఆమెని చంపేశారనేటువంటి వార్త కూడా ఉంది. అక్కడ పెద్ద పెద్ద కొండ చిలువలు తిరుగుతూ ఉంటాయి, చాలా భయంకరమైన పర్వతం. అంతేకాకుండా ఎవరైనా చనిపోతే వారి దుస్తులు తీసుకెళ్ళి అక్కడే పడేస్తారు, కుక్కలు చనిపోతే అక్కడే పడేస్తారు, పందులు చనిపోతే అక్కడే పడేస్తారు. అక్కడ పక్కన ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా పాడైపోయినటువంటి ఆ వస్తువులు ఏమైనటువంటి యూజ్ చేసినటువంటి ఆ సిరంజీస్ అన్నీ కూడా తీసుకొచ్చి అక్కడే పడేస్తారు. గేది యొక్క కానీ మావి కానీ, ఆవి యొక్క మావి కానీ ఈనిన తర్వాత దాన్ని అక్కడే కడతారు. అంత నీచమైనటువంటి పర్వతం అది. అలాంటి పర్వతంపైకి ఎక్కి ప్రార్థన చేసుకున్నవని అది ఒక పర్వతం అని చెప్పి, అలాంటి పర్వతం మీదకి ఇది నిజమా వాస్తవమా మళ్ళీ ప్రార్థనలో గడపడం. కొన్ని దినాలు ఉపవాసం చేసి మళ్ళా ప్రార్థనలో గడుపుతున్నాను, మళ్ళా ప్రార్థనలో గడుపుతున్నాను, మళ్ళా లోకంలోకి వచ్చేస్తున్నాయి. నాకు సమయం అయిపోతుండేది, సంవత్సరాలు దాటి రోజులు తరబడిపోతున్నాయి, నెలలు తరబడిపోతున్నాయి. నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థమయ్యేది కాదు, నా జీవితం ఏంటో నాకు అర్థమయ్యేది కాదు, ఎలా ముందుకు సాగాలో అర్థమయ్యేది కాదు. చేస్తున్న ఉద్యోగం మీద మనశ్శాంతి ఏమీ లేదు నాకు, అది వెలితి చూపిస్తుంది నాకు. నా బ్రతికేంటి దేవా, నీ చిత్తం ఇది కరెక్టా కాదా, కరెక్టా కాదా. మళ్ళీ ఉపవాసంలో అలా గడుపుతుండగా దేవుడు బయలుపరిచాడు. ఆ పక్కనే ఒక శివాలయం కడుతున్నారు మా పక్కనే, దేవుడేమో నాకు దర్శనం చూపించాడు, ఇదేంటి పక్కన శివాలయం కడుతున్నాను, ఇదేంటి ప్రభు అని చెప్పి మళ్ళీ ప్రార్థనలో గడిపితే వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ఆ జేసీపీ పళ్ళు ఉంటే చూడండి, ఆ పళ్ళతో తీస్తుంటే చూడండి, జేసీపీ పళ్ళు ఆ పైన ప్రార్థన చేస్తున్నాను. కిందన అప్పటి వరకు వచ్చింది, ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో దాని పళ్ళు ఇరిగిపోతున్నాయి, జేసీపీ యొక్క పళ్ళు ఇరిగిపోతున్నాయి, లాగీ కొలది ఇరిగిపోతున్నాయి. ఎంత ప్రయత్నించినా వాళ్ళ వల్ల కావట్లేదు. వాళ్ళు అన్నారు, అయ్యా ఇక్కడ మేము కొండ తవ్వలేము ఇంకా ఇక్కడంటే, వాళ్ళు విరమించుకున్నారు అది. అప్పుడు నాకు ప్రార్థనలో ఎదిగాను, ప్రభా మనం ప్రార్థన ఆలకించుకున్నాయని అని చెప్పాను. తర్వాత మా నాన్నగారు రిటైర్ అయ్యారు, ఒకటే మాట అన్నాను, నాన్నగారు మనం చర్చి కట్టుకుంటే బాగుంటుంది అన్నాను. అప్పటికి నేను వైజాగ్లో గౌరవ డిగ్రీ కాలేజీలో చదువుకొని వచ్చాను దేవుని బిళ్ళ, జాబ్గా పార్ట్ టైం ఖాళీగా ఉండాలి, జాబ్ చేస్తున్నాను. నాన్నగారు జాబ్ చర్చి కట్టుకుంటే బాగుంటుందని మా నాన్నగారు రిక్వెస్ట్ చేశాను. అయితే కొండ మీద చిన్న షెడ్ కట్టారు నాకు. హల్లెలూయా. సేవ అనేది ఒక రకమైనటువంటి అంటే దేవుని సేవ చేయాలని. ఇలాంటి మన విజయ కుమారయ్య గారు లాంటి దైవజనంలో మా చుట్టుపక్కల ఎవరైనా సేవకులు, ఒక సేవకుడు ఉండేవాడు ఒక ఆయన. ఆయన ఏం చేస్తుండేవాడు అంటే, తమ్ముడు జోసఫ్ గాస్పల్కి వెళ్దాం రానా అంటే పరిగెట్టి వెళ్ళిపోతుండేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి దేవుడి సేవ అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా సేవకులు అంటే మరీ ఇష్టం. పరిచర్యలో దేవుని కోసం పరిచర్య చేసే సేవకులతో చాలా క్లోజ్గా ఉండేవాడిని, ఎక్కువగా వాళ్ళకి పరిచర్య చేస్తూ ఉండేవాడిని. మా ప్రాంతంలో ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు, నా చిన్నతనంలో ఇజ్రాయేల్ పాస్టర్ గారని పెద్ద పేరైన ఆయన, ఇలా కోనసీమ ఏరియా నుంచే మా సైడ్కి వచ్చేసాడు ఆయన. బహుశా చాలామంది కోనసీమ నుంచి మా సైడ్కి వచ్చి సేవ చేసిన వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డలారా. మాకు సువార్త కూడా కోనసీమ నుంచి వచ్చిన సేవకుడే ఇజ్రాయేల్ పాస్టర్ గారని ఒక దైవజనుడు, పెద్ద అయినా ముసలైన మా ఇంటి ద్వారం కూడా వెళ్ళేవాడు. ఆయన కూర్చోబెట్టి ఆయనకి మామగారు పాలు ఇస్తుండేవారు. ఆయన కష్టపడి పాపం తెల్లని దుస్తులు వేసుకొని సువార్త ప్రకటించి మా మధ్యకి వస్తూ ఉండే మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ తెల్లని దుస్తులు దేవదూతలకు వచ్చేవాడు. ఆ తర్వాత ఆయన సేపు సేద తీర్చుకుంటే ఆయన కాళ్ళు పట్టుకొని కాళ్ళు నొక్కుతుండేవాడిని, నేను కాళ్ళు నొక్కుతుండే నా చిన్నతనంలో జరిగినటువంటి కాళ్ళు నొక్కుతుండేవాడిని దేవుని బిడ్డ. బ్లెస్ చేసేవాడు ఆయన, నన్ను ఆయన బ్లెస్ చేసేవాడు, ఆయన ఆశీర్వాదం ఉండేది దేవుని బిడ్డారా. అంత గొప్ప సేవ, చాలా గొప్ప సేవ చేశాడు ఆయన. ఎంగిల్ నీళ్ళు మీద జల్లేరు ఆయనకి, ఎన్నోసార్లు బాధపడ్డాడు. ఎంగిల్ నీళ్ళు తెల్లని దుస్తుల మీద ఎంగిల్ నీళ్ళు నీళ్ళు జల్లితే దొలగొట్టుకొని సేవ చేశాడు ఆయన.
అంత ఓర్పు కలిగిన దైవజనుడు అంత మంచి దైవజనుడు మా ప్రాంతంలో కడిగి పెట్టాడు కాబట్టి మా ప్రాంతాలు ఇప్పుడు వెలిగించబడ్డాయి. హల్లెలూయా. అలాగే నా కన్ఫ్యూజ్ విషయంలో నేను కూడా కొండ మీద ప్రార్థన చేసుకుంటే దర్శనము, ఆ తర్వాత నాన్నగారు చచ్చి కట్టడము. చచ్చి అయితే కట్టారు కానీ దేవుని బిడ్డరా ఎవరు వచ్చేది? చచ్చి కడితే వచ్చేస్తారా? అందరని ఎవరు? ఎరా తమ్ముడు బాగా చదువుకున్నావు, చక్కగా ఏదైనా ఉద్యోగం చేసుకోవడం మానేసి ఈ కొండ మీద ఏంటి నీ పని? ఏంటి కొండ మీద నీకు? చదువుకున్నావు ఉద్యోగం చేసుకుని నాకు సలహాలు ఇచ్చేవారు, అందరూ అనేక రీతిలుగా మాట్లాడేవారు. నాకేం అర్థమయ్యేది కాదు. ప్రభువు దర్శనము చూసాను, పిలుపు, మనకి ఇంకెక్కడికి వెళ్ళాలనిపించేది కాదు. దేవుడితో కనెక్షన్ అయిపోయాం. ఇంక నాకు ఏం చేయాలో అర్థం కాక, ఎవరికి సువార్త ప్రకటించాలో తెలియక మా అమ్మగారికి 1 సంవత్సరం సువార్త ప్రకటించాను చర్చిలో. గట్టిగా చెప్పట్లు కొట్టాను. హల్లెలూయా. ఆ తర్వాత ఒక బ్రాహ్మణ కులస్త్రాలు రక్షించబడ్డది, వృద్ధాప్యంలో ఉన్నటువంటి కులస్త్రాలు అలా తిరుగుతూ ఉంటే ఒక ఆమె రక్షించబడ్డది. ఆమెని నేను రోజు బండి మీద వెళ్ళి తీసుకొని వచ్చి ఆమెను కూర్చోబెట్టుకొని ఆమెకి వాక్యం ప్రకటిస్తుండేవాడిని. ఆమెకి దేవుని సువార్త ప్రకటించి దేవుని మాటలు చెప్తున్నాను. ఆమెకి కొన్ని ఆమె నాకు కాంగో అంతంత మాత్రమే కొట్టడం వచ్చి కానీ అంత పెద్దగా కొట్టను. ఒక కాంగో కొనుక్కున్నాను, కాంగో కొడుతున్నాను. ఆమె ఒక్కరితే పాటలు పాడతాయి. ఎవరంటే ఆమె పంతులమ్మ. వాళ్ళు పాటలు పాడితే మనకు తెలుసు కదా ఎలా పాడతారో. కొంతమంది పాటలు పాడితే కాంగో కొట్టేవాడికి పాపం తలనొప్పిగా ఉంటుంది, ప్యాడ్ వాయించి వాళ్ళకి తలనొప్పిగా ఉంటుంది. అది కలదు, ఆ మ్యూజిక్కి ఏంటవుతుంది కలదు. అయితే దేని బిడ్డలు ఆమె పాట పడుతుంది, ఎంతో రుచియో ఎంతో రుచియో ఏసయ్య నీ మాట ఎంత రుచియో, ఏసయ్య నీ మాట ఎంత రుచియో, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచియో, ఆహా పల్లే రుచియో. ఇన్నాళ్ళు తెలియక బొమ్మలకు మొక్కాము, ఇన్నాళ్ళు తెలియక బొమ్మలకు మొక్కాము, ఇప్పుడే నీకే మొక్తాము. ఇప్పుడే ఇలా కాంగో కొట్టగలమండి? అలా పాటలు పాడి ఆ విధంగా పాడితే చెప్పండి. అయినా సరే ఆమెను ఎంకరేజ్ చేయడం కోసం నేను ఆమె నేను ఇంకా ఎవరు ఉండేవారు కాదు చచ్చలో. ఆమెను మళ్ళా బండి మీద దేపెట్టేసేసి నేనే మళ్ళా షెట్లకి సువార్త ప్రకటించేవాడిని, ఆ రాళ్ళకి సువార్త ప్రకటించుకుని ఇంకా నాకు మనసు కుదరక బయటకు వచ్చేసేసి బండిలో పెట్రోల్ కొట్టించుకొని ఆ రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపి, అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగితే వాళ్ళు, బాబు పలవజారుకు వెళ్తాం, పారిపాకు వెళ్తాం, మండపం వెళ్తున్నాం, ఇటు అనవరం పోతున్నాం బాబు అంటే నా బండి ఎక్కడ నేను దేబెడతానని చెప్పి కూర్చోబెట్టుకొని సువార్త ప్రకటించాను. ఆ వాళ్ళకి సువార్త చెప్తున్నాను. ఎవరైనా కనుక మాట వినకపోతే అక్కడే దింపేసేసి, అమ్మ ఈ బండి దేవుడిచ్చింది అని చెప్పేసి వదిలేసి వచ్చేసేవాడిని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలవాటు చేసేసుకున్నాను. ఆటోమేటిక్గా దేవుడు ఎందుకు 1 ఇయర్ అలా కుదిరేస్తాడంటే ఆ 1 ఇయర్ కూడా నేను ఇలా బయట సువార్త ప్రకటించడానికి అలవాటు పడిపోయాను. ఇంకా అట్లా ఎవరు కనపడినా సరే ఇంకా నాకు నేర్చుకున్నాయి. అప్పుడు కొత్తగా దేవుడి గురించి ఏ మాటలో నోటుకొస్తే మాటలు చెప్పేస్తుండేవాడిని, అంతే. ఏది నోటుకొస్తే అది చెప్పుకుంటా వెళ్ళిపోతుండేవాడిని దేవుని బిడ్డలారా. ఎవరు వచ్చేవారు కాదు, ఎవరో నా దగ్గర రాకపోతే రాకపోయారు, బయట బోల్డ్ అంతమంది ఉన్నారు జనాలని చెప్పి బయటకు వెళ్ళిపోతుండేవాడిని. ఆ రైల్వే స్టేషన్లో బోల్డ్ అంతమంది ఉంటారని రైల్వే స్టేషన్ పోతుండేవాడిని. బస్ స్టాప్లో బోల్డ్ అంతమంది ఉంటారు, బోల్డ్ చాలామంది జనం ఉంటారని చెప్పి బస్ స్టాప్కి వెళ్ళిపోతుండేవాడిని. ఆ రైల్వే గేట్ కాడ జనాలు ఉంటారు కాబట్టి కరెక్ట్గా సిగ్నల్ వేయగానే జనాలు ఉంటారు కాబట్టి ఒక్కసారిగా టీషర్ట్ అయినా వేసుకునేవాడిని, ఒకసారిగా ఒకటి ప్లాంక్ పట్టుకుని పైకి లేపి, ఇదిగో లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నారు, దయచేసి అందరూ ఇస్తే సత్యం తెలుసుకోండి అని చెప్పి అందరికీ ప్రకటిస్తుండేవాడిని. హల్లెలూయా హల్లెలూయా. నాకు క్లియర్ కట్గా అర్థమైపోయింది నా దేవుడు నన్ను పిలుస్తున్నాడని. మొదట్లో తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాను నా, ఎందుకంటే నాది ఒళ్ళంతా ఎట్టకరమే నాకు నిజంగానండి. ఎవరితో అయినా సరే మాట్లాడానంటే ఈజీగా ఎటకారం చేస్తుండేవాడిని. ఒక పాపం నత్తి నత్తిగా కొద్దిగా తింగర తింగరగా ఉన్నాడంటే ఆడి పాపం బొరపాడైపోద్ది, అంత బాధ పెట్టేస్తుండేవాడిని. అంత నేను నాకు అర్థమయ్యేది నేను దేవుడు ఏదో లాగేసేలా ఉన్నాను. ఒకసారి ఇలాగే వాక్యం ఎవరో పాస్టర్ గారు వచ్చి ఎక్కడో మెసేజ్ చెప్తున్నారు, నేనే గంభీరంగా వాక్యం చదువుతున్నాను, వెనకాల నుంచి అక్కడి నుంచి చదువుతుంటే ఇక్కడ వినపడుతుంది. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నాడు, తమ్ముడు నువ్వు సేవకుడు అవుతావు. అయ్యి బాబో ఈ నేటి ఇలాంటి మాట అన్నాడు అని కాను. ఇదేంటి? ఆ 2 రోజు ఆయన మెసేజ్ ఇచ్చేద్దాం, నేను చదవట్లేదు, ఆయన ఏమో నన్నే చదవమంటున్నాడు. నాకేమో ఈ ఇలాంటి ప్రొఫెసర్లు ఇస్తున్నాడు అంటే నాకు భయం. ఎందుకంటే మనకు సేవ చేసే అంత కెపాసిటీ భయం. సేవ అంటే సావుతో సమానం. వాస్తవానికి దిగునోడికి తెలుస్తుంది లోతు ఎలాగుంటుంది అన్నదండి. నిజంగానండి, సేవ అంటే మామూలు మాట కాదు. అమ్మో సేవ అంటే మీకైతే మీ కుటుంబం ఒకటే, సేవకుడికి అనేక కుటుంబాలు బాధ్యతలు అన్నీ ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి ఏం బాగోకపోయినా పట్టించుకోని కానీ మీకు బాగోకపోతే మాకు వణుకు వస్తుంది, మాకు బాధ వస్తుంది, మీ గురించి ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది. పైగా మీకు ఒక్కొక్కరికి కోపాలు ఉంటాయి. మీరు అందరూ ఒకేలా ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరి
పాస్టర్ గారు ఒకళ్ళతో మంచిగా మాట్లాడే, ఒకవేళ ఆయన ఏ దృష్టిలో నీతో సరిగా మాట్లాడకపోతే నీకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆయన ఏ దృష్టిలో మాట్లాడలేదు అనేది నీకు తెలియదు, ఆయన ఆలోచనలు ఏముందన్నది నీకు తెలియదు. కాబట్టి దేవుని వెళ్ళారా, అందుకని భయంతో వెనక్కి వెళ్ళిపోయేవాడిని, కానీ దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఆ కొండ మీదే నమ్మకంగా దేవుని పరిచర్య చేయడానికి ఆ విష పురుగులు ఎప్పుడు తిరుగుతుండే, చాలా బాధాకరమైన పురుగు ఇదిగా ఉండేది. కానీ దేవుని బిళ్ళారా అలా ప్రార్థన చేస్తుండగానే మార్గాలు తెరిచాడు దేవుడు. దేవుని చిత్తం ఏంటో నాకు బయలుపడింది. అరే నాకు ఉద్యోగాలు కాదు, ఈ లోక సంబంధమైనటువంటి ఏ ఉద్యోగాలు నాకు రావు, నేను చేయాల్సింది ఏ పని, దేవుని పని చేయాలి. అలాగని చెప్పి అందరికీ దేవుని పని అప్పగిస్తాడని కాదు, కానీ నీవు ఉపవాసములో ఉంటే క్లియర్ కట్గా తెలుస్తుంది దేవుని చిత్తం ఏంటో. నువ్వు ఉద్యోగం చేయాలో, వ్యాపారం చేయాలో, చదువులో ఏ సబ్జెక్ట్ తీసుకొని ముందుకెళ్ళాలో, ఎందులో రాణించగలవో. మేము కారులో వెళ్ళేటప్పుడు వర్షం వస్తుంది అనుకోండి, ఆ అద్దం మీద చినికిలు పడతాయి, అద్దం మీద చినికిలు పడినప్పుడు వెంటనే డ్రైవర్ ఏం చేస్తాడు, వైపర్స్ ఆన్ చేస్తాడు. ఆ అద్దం మీద పడిన చినుకులన్నీ ఏమైపోతాయి, కడగడంతో వెంటనే రోడ్డు కనపడుతుంది, ఎదర ఏమి వెళ్తున్నాయో కనపడుతుంది. ఒకవేళ చినుకులు పడినప్పుడు కొన్ని వైపర్స్ ఆన్ అవ్వకపోతే ఎంత సీనియర్ డ్రైవర్ అయినా సరే ఏమైపోతాడో తెలుసా, గోతులో పెట్టడమో యాక్సిడెంట్ చేసడమో జరుగుతుంది, తెలియదు, మసగ మసగ్గా ఉంటుంది, ఆ మార్గం తెలియదు. అదే వైపర్ సానవి అది అటు ఇటు క్లియర్ కట్గా అటు ఇటు తిరుగుతుంది అనుకోండి, ఆ చినుకులు పోయి ఏం చేస్తాయంటే ఏ రోడ్డు స్పష్టంగా కనపడుతుంది, జర్నీ బాగా జరుగుతుంది, క్షేమకరంగా వెళ్తుంది, అంటే మార్గం పర్ఫెక్ట్గా తెలుస్తుంది మనకి. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు నీవు కూడా గమనించు, నీ యొక్క వైపర్స్ అన్ని ఓపెన్ అవుతాయి, ఆ మసగ మసగ బారిపోయిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. దేవుని చిత్తం ఏంటో అన్నది నీకు బయలుపడుతుంది. దేవుని చిత్తం ఏంటో తెలిసిన తర్వాత నీ ప్రయాణం అది కష్టంగా ఎన్ని ఒడిదుడుకులున్నా సరే ప్రయాణం కొనసాగించబడుతుంది, ఆటంకాలు ఎన్ని వచ్చినా ప్రయాణం కొనసాగించబడి నీ మార్గం ఏంటో నీకు తెలుస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎందులో రాణించగలవో, నువ్వు ఇష్టపడింది అది దేవుడికి ఇష్టమో లేదో కూడా నీకు బయలుపరుస్తుంది. అంతేగాని దేవుని చిత్తంలో ఇది ఉందో లేదో తెలుసుకోకుండా తొందరపడి బాగానే ఉన్నాడు అబ్బాయి పొడవుగా అని చెప్పి పెళ్లి చేసుకుంటే ఎవరో ఏంటంట తెల్లగా ఉందని చేసుకున్నాడంట, ఎవడో అమ్మాయిని తెల్లగా ఉందని చేసుకుంటే జీవితం నల్లగా అయిపోయిందంట. దేవుని చిత్తానికి పెట్టాలి ప్రతిదీ కూడా. ఏం చేయాలి చెప్పండి, దేవుని చిత్తం మీద పెట్టాలి. దైవ చిత్తము లేకుండా ఏది తొందరపడి నిరాళి తీసుకోకండి. దేవుడు ఉపవాసము నువ్వు ప్రార్థన చేయి, ఈ 3 రోజులు ఉపవాసం ఉంటున్నావా, ప్రార్థన చేయి, దేవాని చిత్తంలో నేను ఏమై ఉన్నానో బయలుపరుచునైనా క్లియర్ కట్గా ఖచ్చితంగా దేవుడు మీకు దాన్ని తెలియపరుస్తాడు. హల్లెలూయా. అందుకనే మొదటిగా దేవునికి దగ్గర అవుతూ ఉపవాసంలో, రెండవదిగా ఏంటో తెలుసా దేవుని బిడ్డ ఏమవుతుందో చెప్పండి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటాం. 3వ విషయానికి వస్తే దేవుని బిడ్డరా పరిశుద్ధాత్మ కార్యాలు జీవితంలో జరుగుతాయి. ఏ కార్యాలు జరుగుతాయి చెప్పండి, పరిశుద్ధాత్మ కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు పరిశుద్ధాత్మ కార్యాలు చూశాడు. ఎందులో చూశాడు, 13వ అధ్యాయం అనుకుంటా, కొరింథీ పత్రిక చూడండి, అదేనా పరిశుద్ధాత్మ కార్యం. అపొస్తలు 13వ అధ్యాయం, అంతియొకయలో ఉన్న సంఘములో బర్నబా నిగరెనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, శతాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేను సౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండిరి. అక్కడ ఎవరున్నారు, ప్రొఫిట్స్ ఉన్నారు. ఆ ప్రవక్తులు ఈ విధంగా వారు ప్రభుని సేవించు ఉపవాసం చేయుచుండగా, వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రవక్తులు చెప్పండి, ప్రొఫిట్స్ ఏం చేస్తున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా, ఈ మధ్య కాలంలో ప్రొఫెటిక్స్ ఎక్కువైపోయారు, వాళ్ళకు ఉపవాసాలు ఉండవు. ఒక ప్రవక్తికి ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటో తెలుసండి, ఉపవాస ప్రార్థన ఉండాలి. ఏముండాలి, ఉపవాస ప్రార్థన చేయకుండా ఏ ప్రొఫెట్ అయితే ప్రవచనాలు చెప్తున్నాడో అది నెరవేర్చబడవు, ప్రొఫెసీలను నెరవేర్చబడవు. ఖచ్చితంగా ప్రవక్తకి ఉపవాస ప్రార్థన అనుభవం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు ప్రవచనాలు ఎవరో చెప్పారంట, ప్రవచనం సరిగా చర్చికి రావట్లేదని వాడు ఎవరో పాస్టర్ గారు చెప్పారో ఏం చెప్పారో ప్రొఫెసీ చెప్పాడంట, ఎవరే నాయన నీకు 22కి వైట్ వైఫ్ వైట్ హౌస్ వైట్ కారు దేవుడికి ఇస్తాడు అన్నాడంట. ఏంటంట, వైట్ వైఫ్ వైట్ హౌస్ వైట్ కారు. ఆడు 18 నుంచి ఇంకా అలా కళ్ళుగా అంటున్నాడంట, నాకు వైట్ వైఫ్ వైట్ హౌస్ వైట్ కారు, వైట్ వైఫ్ వైట్ హౌస్ వైట్ కారు. 19 వచ్చింది, 20 వచ్చింది, 21 వచ్చింది, 22వ సంవత్సరంలో ఇక నా ప్రొఫెసీ నెరవేర్చబడుతుందని వాడు అనుకుంటూ ఉన్నాడు.
ఇక అది జరిగిపోద్ది, ఇక నా జీవితంలో ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా అనుకుంటూ ఉన్నప్పుడు దేవుని 22 వచ్చింది, 22లో నా కల నెరవేరబోతుంది అని చెప్పి కలలు కంటున్నాడు. ఎవ్రీడే కలలు కంటూ ఉన్నాడు. 22 దాటిపోయింది, 23 వచ్చేసింది. అరే ఏంటి ఈ ప్రాపసీ నా మీద నెరవేర్చబడలేదండి, ఈ ప్రవచనం నా మీద నెరవేర్చబడలేదు. 23 అనుకుంటున్నాడు, 24 25 30 వచ్చినా సరే ఆ ప్రాపసీ నెరవేర్చబడలేదు. ఏంటి ఈ ప్రవచనం ఏంటి నెరవేర్చబడలేదు అంటే 22 సంవత్సరాలకు వైట్ వైఫ్ అవసరమా నీకు, 22 సంవత్సరాలకు వైట్ హౌస్ అవసరమా నీకు, 22 సంవత్సరాలకి వైట్ కార్ అవసరమా నీకు, నీ ఏజ్ ఎంత? హల్లెలూయా. ఈ లోకంలో దేవుని బిడ్డలారా ప్రవచనాలు ఎప్పుడు ప్రవచనాలు విడుదలవుతాయి తెలుసా? ఉపవాసంలో ఉన్నప్పుడు ప్రవచనము విడుదలవుతుంది. ఈ ఉపవాస ప్రార్థనలో విడుదలైన ప్రవచనం మాత్రమే ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. ఉపవాస ప్రార్థనలో లేకుండా ఏ ప్రవచనాలు చెప్పినా అది నెరవేర్చబడదు. అంతేనా? నెరవేర్చబడుతుందా? అంతే. కొంతమంది వెళ్తారు, అమ్మా నీ ఇంట్లో కళ్ళు మూసుకొని, నీ ఇంట్లో చాలా చీకటి ఉందంటారు. కళ్ళు మూసుకుంటే ఏముంటుంది చెప్పండి? కళ్ళు తెరిస్తే వెలుగుంటుంది, కళ్ళు మూస్తే ఇట్లా కాదు. దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థనలో బలమైన ప్రవచనాలు వస్తాయి. ఆమేన్. అందుకని ఆ ప్రవచనాలు నెరవేర్చబడతాయి. వారు ఉపవాసంలో ప్రార్థనలో ఉన్నారు. ఇక్కడ పౌలు బర్నబా అనే వారు ఉన్నారు. లేవండి, దేవుడు మీకు పరిచరించున్నాడు, సేవ చేయాలి, పరిచరించేయండి, సువార్త ప్రకటించానని అభిషేకించి పంపించినారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి ఎప్పుడో తెలుసా? ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు. ఉపవాసంలో ఉన్నప్పుడు హన్నాతో అన్నాడు, ఏలీ దైవజనుడు అన్నాడు. మొదట ఆమె స్థితిని చూసి మత్తురాలుగా కనబడుతున్నావు, ఏంటి తాగొచ్చేవా అన్నాడు. ఆ మాట కనుక మన దైవజనులు అంటే మీకు కోపం వస్తుంది, కానీ ఆమె కోపడలేదు. హల్లెలూయా. ఏమన్నదో తెలుసా? అయ్యా ఏలిని వాడను, అంత మీరు అంత మాట అనొద్దు, నా పరిస్థితి ఇది, నా నేను ఈ స్థితిలో ఉన్నాను, వచ్చే కాలానికి చక్కని శిశువుని చేతిలో ఉంటాడని దైవజనుడు చెప్పాడు. చెప్పాడా లేదా? అద్భుతం జరిగిందా లేదా? ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండు, ప్రార్థనలో గడుపుతుండు, ఖచ్చితంగా నీ జీవితంలో జరగవలసిన కార్యం జరుగుతుంది. దేవుని బిడ్డలారా ఈరోజు బిడ్డలు లేని వారు ఎవరైనా వచ్చినట్లయితే నా దేవుడి ఉపవాస ప్రార్థనలు మీ గర్భాన్ని తెరవబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. ఒకవేళ మీ బంధువులు, రక్త సంబంధికులు, కుటుంబికులు ఒకవేళ నెలల తరబడి, సంవత్సరాల తరబడి, రోజుల తరబడి వివాహమై ఇదిగో ఇబ్బందులు ఎదుర్కొంటూ పిసిఓడి ప్రాబ్లం చేత ఆయా రీతిలుగా గర్భఫలం లేక బాధపడితే ఈ ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా మొరపెట్టండి దేవునికి, నా దేవుడు గర్భఫలం ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. అమ్మా దేవదూతలు లేపండి, అమ్మా నిద్రపోవద్దు, దయచేసి ఎవరు నిద్రపోవద్దు ప్లీజ్. 10 నిమిషాలు వాక్యం వినండి. దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితంలో ఆత్మకార్యాలు జరగాలి, శరీర కార్యాలు నిర్మూలమైపోవాలి. శరీరానుసారమైన కార్యాలు మరణానికి త్రావు తీస్తాయి, ఆత్మానుసారమైన జీవము వైపు మనల్ని నడిపిస్తాయి. అందుకనే శరీరానుసారమైన ఆలోచనలు బయట పెట్టండి, ఆత్మానుసారంగా మనం ఎదగడానికి ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి, గ్లౌజ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి పక్కన పడేస్తారు. ఆత్మ ఎలాంటిదంటే శరీరము కేవలము నిష్ప్రయోజనం, ఇది ఆత్మను భద్రంగా కాపాడుకోవాలి. ఆత్మే దేవుని దగ్గరికి వెళ్తాయి. మా ప్రాంతంలో చచ్చుకొచ్చి ఆమె ప్రార్థన మేకలు కాసుకునేది. చచ్చుకొస్తా వస్తా కొన్ని మేకలు కొనుక్కొని మేకలు కాస్తుంది. మేకలు కాసింది 2-3 సంవత్సరాల నుంచి, ఎంత చెప్పినా వినలేదు ఆమె. మేకలతోనే నీ జీవితం అయిపోతుంది, మేకలు వదిలేసి ఆదివారమైన ప్రార్థనకు రా అంటే ఆ మేకల మీద పడి మేకలను ఇంకా వదలలేక మేకలతో ప్రయాణం చేసింది ఆమె. రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం రీసెంట్గా మేకలకి తెగుళ్ళు వచ్చి చనిపోయినాయి. మేకలకి తెగుళ్ళు వచ్చి ఒకదాని తర్వాత చచ్చిపోయాయి. మేకలు తెగుళ్ళు వచ్చి చచ్చిపోతే ఆమె బెంగ పెట్టేసుకుంది. దేని మీద బెంగ పెట్టేసుకుంది? మేకల మీద బెంగ పెట్టేసుకుంది. ఆ మేకల మీద బెంగ పెట్టుకుని ఈమె కూడా మంచాన పడి చనిపోయింది. ఈమె కూడా మంచాన పడి ఏమైంది? ఆమె వయసు చలాగ్గా తిరిగి ఆమె సడన్గా 10 రోజుల్లో ప్రాణం పోయింది ఆమెది. అంతే, అసలు నాకు ఏం అర్థం కాలేదు. ఆమె పూర్తిగా దేవుణ్ణి వదిలేసింది. మేకలకి ఏమైపోయింది? ఇంకా మేకల మీద పోయింది ప్రాణం అంతా. ఎప్పుడైతే మేకలు చనిపోయో ఆమె ప్రాణం కూడా వాటి వైపు వెళ్ళిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మేకలకి దేవుడు ఆత్మను ఇవ్వలేదు. మేకలకి దేవుడు ఆత్మను ఇవ్వలేదు. ఒకవేళ మేకలకే దేవుడు ఆత్మ ఇచ్చాడు అనుకో, ఎన్ని మేకలు తినేస్తున్నాం మనం? ఎన్ని మేకలు తినేస్తున్నాం? తినేసిన మేకలన్నీ కూడా మనం నిద్రపోయిన తర్వాత మే 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 అన్నాయి అనుకోండి, చెవులో నిద్ర వస్తుందా మనకి? కోళ్ళకి దేవుడు ఆత్మను ఇవ్వలేదు. ఎన్ని కోళ్ళు తినేస్తున్నాం? ఆ కోళ్ళన్నీ కూడా నిద్రపోయినప్పుడు కుక్కరుకో చెవులు అలా గలగలగలగమా అంటూ ఉంటే మనకి నిద్ర వస్తుందా చెప్పండి? చెప్పండి అమ్మా, రావు కదా. దేవుడు వాటికి ఏమి ఇవ్వలేదు? ఆత్మని ఇవ్వలేదు. అందుకనే ఈ లోకంలో దేనికి కూడా
ఆత్మని ఇవ్వలేదు, మనకు ఆత్మని ఇచ్చాడు. కాబట్టి ఈ లోకంలో నిష్ప్రయోజనమైన వాటి మీద దృష్టి ఎక్కువ పెడుతున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే నిష్ప్రయోజనమైన వాటి మీద మీరు దృష్టి పెట్టకండి, అవి వాటి వల్ల మనకేమి ఉపయోగం లేదు. లోకంలో నుంచి ఏది కూడా పట్టుకెళ్ళాం, గుర్తుపెట్టుకోండి. లోకంలో నుంచి కూడా ఏది, ఆఖరికి నీ ముక్కు బుడక కూడా చనిపోయిన తర్వాత లాగబడేస్తారు. నీ ఒంటి మీద ఉన్నటువంటి ప్రతి దాన్ని తీసేసే అప్పుడే పూడుస్తాను నేను, అప్పుడే సమాధి చేస్తారు. కాబట్టి లోకం మీద తీపి పెట్టుకోకు. లోకంలో ఉన్నది ఏది దాని మీద నువ్వు దృష్టి పెట్టదు. ఆత్మకార్యాలు నీ జీవితంలో జరగాలని కోరుకో. దేవుడికి ఇష్టమైన పని ఏంటంటే దేవుడు ఆత్మచేత నింపబడి ఆయన ఇష్టపూర్వకంగా ఆత్మచేత ముందుకు కొనసాగించబడాలి ప్రతి మనిషి కూడా. అలా వెళితేనే దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి దేవుని ఎదుకు వచ్చినప్పుడు నా ఎడల ఈ కార్యాలు జరగాలి, పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలి. ఎప్పుడు జరిగితే, ఉపవాస ప్రార్థనలో ఉంటే నీ ఎడల ఆత్మకార్యాలు జరుగుతాయి. కాబట్టి మూడవదిగా పౌలు బర్నబాని ఉపవాస ప్రార్థనలు ఉండి ప్రొఫెట్స్ ప్రవక్తలు ఏం చేస్తారంటే పరిచర్యకి పంపించారు. ఈ స్థలము నుంచి మీ దాసులు దర్వావనే నీ సేవకి ఆయనే బాప్తిస్మ, మొన్నే చూశాను నేను, ఆయనే అన్నగారి బాప్తిస్మ ఇచ్చినట్టు అన్నగారి పరిచర్యలో వాడబడుతున్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఇలాగా ఎవరైతే ఆయన నోరు తెరిచి మిమ్మల్ని ప్రార్థనాపూర్వకంగా మీరు బ్లెస్ చేసి అభిషేకించి పంపిస్తారో మీరు రాణిస్తారు, మీ మార్గాలు తెరవబడతాయి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే నమ్మకంగా పరిచర్య చేయండి, తప్పకుండా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మూడవదిగా ఆత్మకార్యాలు మీ జీవితంలో జరిగితే. నాలుగో విషయానికి వస్తే రెండవ దినవృత్తాంతాలు 20:12 చూసుకుందాం. రెండవ దినవృత్తాంతాలు 20:12. నా దేవా, చదవమ్మా. మా మీద కూర్చి నీ గొప్ప సైన్యం. చూడండి, ఇక్కడ యెహోషపాతు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరండి? యెహోషపాతు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, మా దేవా క్షమించాలి. 12, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, కొన్ని పరిస్థితులు నలుదిక్కుల కూడా మార్గం తెరవని పరిస్థితులు వస్తాయి, నలుదిక్కులు కూడా మూతబడిపోతే పరిస్థితుల్లో ఏ విధంగాను కూడా ముందుకు అడగేయలేము, ఏమీ తోచదు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలాగా ఉప్పెనలాగా తుఫాను మన మీదకు వచ్చింది? ఏమొచ్చింది? యెహోషాపాతు మీదకి ఎంతమంది వచ్చారు? నలుదిక్కల నుంచి శత్రువులు వచ్చేసి యెహోషాపాతు మీద మూకుమ్మడిగా దాడి చేయాలనుకుంటున్నారు. యెహోషాపాతు యొక్క సైన్యాన్ని లేకుండా చేయాలని, ఇజ్రాయేలుని లేకుండా చేయాలని, ఇజ్రాయేలు రక్తంలోనే ఉంది, ఎప్పుడు యుద్ధం చేయాలని. హల్లెలూయా. నేటికి యుద్ధాలు జరుగుతున్నాయి. మనం ఒకసారి యూట్యూబ్ ఆన్ చేసామంటే చాలు, వెంటనే యుద్ధమే. పాలస్తీనతో అటు హిజ్బుల్లాని హమాస్ని ఉగ్రవాదం లేపేసుకుంటే వెళ్ళిపోతున్నాయి. ఇక ఎప్పుడు యుద్ధాలే జరుగుతున్నాయి. యుద్ధాలు చూడాలంటే ఇజ్రాయేల్ని మనం టచ్ చేయాల్సిందే. హల్లెలూయా. ఇక్కడ యెహోషాపాతు మీదకి 4 జనాంగాలు వచ్చి చొరబడ్డాయి. ఈ 4 జనాంగాలు కూడా యెహోషాపాతు మీదకి వస్తే యెహోషాపాతు చేసిన పని ఏంటిదంటే మరొక రాజుని సంప్రదించలేదు, అలాగని ఆయుధాలని దగ్గర పెట్టుకొని యుద్ధం ఎలా చేయాలని ప్లాన్స్ తీసుకోవట్లేదు, ఎలా స్కెచ్ చేయాలని అనుకోవటం లేదు, ఏమీ ఆలోచన చేయట్లేదు. ఏం చేశాడంటే మందిరానికి వచ్చేసాడు, అందరినీ కూర్చుపెట్టాడు. ఏం చేశాడంటే ప్రార్థన ఏం చేశాడు, ప్రార్థన చేయడం. మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, మాకు శక్తి సరిపోదు, ఇంతమంది జనులు మా మీదకి, ఈ శత్రులు మా మీదకి వచ్చేసారు, ఏం తోచటం లేదు, ఏంటి మా పరిస్థితి అని దేవుణ్ణి అడగడం మొదలుపెట్టాడు. ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని ఎలా బయటపడేస్తావు నాయనా? నువ్వు బల పరాక్రమశాలివి, ఒకవేళ నిన్ను ఎదిరించడానికి ఎవరికి శక్తి సరిపోదు, మేమైతే బలహీనులు అవ్వచ్చు కానీ నువ్వు బలవంతుడు అని చెప్పి దేవునికి మొరపెడుతున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యెహోషాపాతు ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. యెహోషాపాతు ప్రార్థన గుర్తుపెట్టుకోండి, కీడు నుంచి ఉపవాస ప్రార్థన నిన్ను తప్పిస్తుంది. నాలుగవది ఏంటి? కీడు నుండి ఉపవాస ప్రార్థన నిన్ను తప్పిస్తుంది. శత్రువులు ఎంతమంది ప్లాన్స్ చేసినా ఏ కీడు నీ మీదకి రాకుండా దేవుడు కాపాడతాడు. హామాన్ అనే ఉగ్రవాది ఉన్నాడు, హామాన్ అనేటు కుట్రదారుడు ఉన్నాడు, హామాన్ అనేవాడు ఒక కుయక్తి పరుడు ఉన్నాడు. మొద్దుకైన పడేటువంటి యూదుడు నమస్కారం పెట్టలేదని, ఏం పెట్టలేదని, నమస్కారము పెట్టలేదని ఆ ఒక్కడి మీద ఉన్న కోపం యూదులందరి మీద చూపించాలనుకున్నాడు. చూసారా, ఒక్కొక్క ఇంట్లో ఒక కుమారుడు, వాళ్ళ కుమారుడు తప్పు చేశారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్ళి కేసు పెడతారు. వాడి చేసింది ఎవరు తప్పు?
ఇంట్లో ఒకడో చేస్తాడు, కానీ ఇంటిల్లిపాది కేసులు పెడతారు, స్టేషన్లో పడేస్తారు. చూడండి, చేసిన ఒక తప్పుకి అందరినీ పెడుతుంటారు. ఇక్కడ హామాన్ అని పడేవాడు ఏం చేశాడు, మొద్దుకై నమస్కారం పెట్టలేదని యూదా మత యూదులందరినీ కూడా ఏం చేయాలనుకుంటున్నాడు, తీసి పడేయాలనుకుంటున్నాడు. రాజు దగ్గర నుంచి జీవో తెచ్చేసుకున్నాడు. ఇక వారం రోజుల్లో ఇక ఏంటిది యూదుల్ని లేకుండా చేయాలనుకున్నారు. ఇక వీళ్ళు యూదులున్న స్థలాలకు వెళ్ళి యూదులతో ఎలా మాట్లాడతారు, వారం రోజుల్లో నీ తలకే లెగిసిపోద్ది, వారం రోజుల్లో నీవు ఖాళీ అయిపోతావు, వారం రోజుల్లో మీరు అందరూ అయిపోతారు, ఇంకా వారం రోజుల్లో మీరు ఉండరు, ఇక మీ పని అయిపోద్దని ఎవరిని బెదిరిస్తున్నారు వీళ్ళు, ఎవరిని బెదిరిస్తున్నారు, యూదులు బెదిరిస్తున్నారు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ స్థలాలు ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. ఈ సమయంలో ఈ వార్త మొద్దుకేకి తెలిసి మొద్దుకే వార్త ఎవరికి అందించాడు, ఎస్తేరుకి అందించాడు. ఎస్తేరు, ఇదిగో నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావు, నువ్వు కూడా తప్పించుకోలేవు, నువ్వు కాకపోతే వేరే మార్గం నుంచి దేవుడు సహాయం చేస్తాడు, ఇది పరిస్థితి, నువ్వేం చేస్తావో తెలియదని మొద్దుకేకి విషయాన్ని తెలిస్తే మొద్దుకే ఏం చేసిందంటే తన వస్త్రాలు, రాణి వస్త్రాలు పక్కన పెట్టి తన చెలికత్తెలతో ఆమె కూడా ఏం చేసింది చెప్పండి, ఉపవాసం ఉన్నది. ఏమున్నది చెప్పండి, ఉపవాసం ఉన్నది. తాను ఉపవాసం ఉండి ప్రార్థనలో గడుపుతూ ఉన్నది. ఆ ఉపవాసంలో దేవుడు చక్కని ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన ప్రకారము ఆమె రాజు ముందుకు వెళ్ళింది. రాజుగారి ముందుకు వెళ్ళేసరికి ఆయన చాలా సంతోషపడ్డాడు ఆమెను చూసి. ఎప్పుడు లేని ఏంటి నా భార్య నా ముందుకు వచ్చిందని, రాజ్యంలో సకమైన ఇస్తాను నీ గురించి అన్న మాట్లాడాడు. హల్లెలూయా. అప్పుడు విషయం తెలిసిపోయింది, ఆటోమేటిక్గా విషయం చెప్పేసింది. చెప్పగానే ఈ హామాన అనబడేవాడు ఆ రాణి ఎస్తేరు రాణి మీదకి ఇలాగ వెళ్ళి కాలు మొక్కుదామని వెళ్ళాలంట, ఆ తాగుతుండగానే రాజు కళ్ళలో పడి తీసుకెళ్ళి తల మూసేసి ఏ ఉరికొయ్య అయితే తయారు చేశాడో ఆ ఉరికొయ్య మీదకి ఎవరిని ఎక్కించేశారు చెప్పండి, ఏ శత్రువు అయితే వచ్చాడో, ఏ శత్రువు అయితే నిన్ను లేకుండా చేస్తానన్నాడో, ఏ శత్రువు అయితే నేను ఇక యూదుల్ని ఇక్కడ ఇక ఈ దేశంలోనే ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ లేకుండా చేస్తానడో ఆ శత్రువు ఉరికొమ్మ ఎక్కాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. ఎవడైతే నిన్ను లేకుండా చేయాలనుకున్నాడో, ఎవడైతే నీకు విరోధంగా మాట్లాడుతున్నాడో, ఎవడైతే నిన్ను భయపెడుతున్నాడో, పిరికివాడుగా చేస్తున్నాడో భయపడవద్దు మీరు. ఎందుకో తెలుసా, ఉపవాసం భయపెట్టేది కాదు, భయపడేది కాదు, భయపెట్టించేది. హల్లెలూయా. మనం బలహీనులమే, మనం ఒకవేళ చిన్నవాళ్ళమే, మనం ఒకవేళ తక్కువ వాళ్ళమే, మనమేమో మనం ఎంతటి వాళ్ళే, కానీ దేవుడు బలవంతుడై ఉన్నాడు, పరాక్రమశాలి అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మన పక్షమున కీడు రాకుండా యుద్ధం ఎవరు చేస్తారు చెప్పండి, మన పక్షమున యుద్ధం చేసేవాడు దేవుడు. బాలుడైనటువంటి దావీదు ఒకసారి యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. ఎలా లోయలో యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధం చాలా 40 రోజుల నుంచి జరుగుతుంది. అక్కడ ఇజ్రాయెల్ ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ పరిస్థితిలో దావీదు ముందుకు వెళ్ళాడు. దావీదు ముందుకు వెళ్తే అప్పటికే ప్రగల్భాలు చాలా వేడిగా ఉంది వాతావరణం అంతా కూడా. అటు నుంచి ఆ బెటలియన్ ఫిలిస్తీన్ బెటలియన్ అటు, ఇజ్రాయెల్ బెటలియన్ ఇటు, ఈ యొక్క వీళ్ళ మధ్య వాగ్వాదం జరుగుతుంది. అప్పుడే అంటున్నాడు, అప్పుడే సౌలు అప్పుడే గొలియత మాట్లాడుతున్నాడు, నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు శపించి. అప్పుడు దావీదు అన్నాడు, ఒక సున్నతి లేని వ్యక్తి ఇలా మాట్లాడుతుంటే ఏంటి, స్తంభాల్లో నిలబడ్డారంటే ఇంత ఇలా ఉన్నారంటే ఆ విధంగా మాట్లాడుతుంటే తన అన్నలు అన్నారు, ఒరే నువ్వు నోరు మూసుకొని బయటకు వెళ్ళిపోరాను, అయినా సరే తన రక్తం మాత్రం మరిగిపోతున్నది. ఆ వ్యక్తి అలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఆ వ్యక్తి ఇజ్రాయెల్ గురించి అలా మాట్లాడి ఇష్టం లేదని ముందుకు అడిగేశాడు. అప్పుడు యుద్ధానికి నేను సిద్ధమని చెప్పి ముందుకేశాడు. అప్పుడు సౌలు అంటున్నాడు, నాయన వాడు చూస్తే 6 మూడలో జ్ఞానడిత్తు, నువ్వు చూస్తే ఇంత, నువ్వు వాడి మీదకి వెళ్ళడానికి ఆస్కారం లేదే లేదు, ఆగిపోవు. అందరూ ఏమంటున్నారు చెప్పండి, ఆగిపోవు అన్నాడు. కానీ దావీదు, నేను ఆగిపోను సాగిపోతాను అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడు, నేను ఆగిపోను సాగిపోతాను, నన్ను ఆపొద్దు అంటున్నాడు. నాయన వాడు చూడు, నువ్వు చూడు, వాడి పర్సనాలిటీ చూడు, నీ పర్సనాలిటీ చూడు. లోకం ఏం చూస్తుంది మనుషుల్ని, బలాబలగాలు చూస్తుంది, హోదాను చూస్తుంది, పలుకుబడిని చూస్తుంది. మానవుడి యొక్క తత్వం అది. కానీ దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, రాజా నాకు ఒక అవకాశం ఇయ్యి, నేను గొర్రెలు కాసేటప్పుడు సింహము నా గొర్రెను తీసుకొని పోతుంది, సింహాన్ని వెంటాడి చీల్చి పడేశాను. హల్లెలూయా. నా గొర్రెని ఎలుగుబంటి తీసుకొని వెళ్ళిపోతుంది, దాన్ని వెంటాడి దాన్ని చీల్చి పడేసాను. వాటిలో వీడు కూడా ఒక్కడు, నాకు అవకాశమే అని ముందుకు అడిగేశాడు. ఎలా లోయలను ఒక 5 రాళ్ళు ఏరుకున్నాడు. అప్పటికే ఎవడు నా మీదకి వచ్చేవాడు ఎవడు అని గొలియాతు ప్రగల్భాలు పలుతుంటే దావీదు ముందుకెళ్ళాడు. ఒరే నూరా, నా మీదకి వచ్చేవాడు కుక్కలాగా ముక్కలు ముక్కలు చేసి ఆకాశ పక్షులకి నీకు ఆహారం కింద పడిసేస్తాను అన్నాడు. అప్పుడు దావీదు అనే మాట ఒకటే, యుద్ధము యెహోవా చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి భయపడిన అవసరం లేదు, దేనికి మనం జడిన అవసరం లేదు,
దావీదుకి ఆ పవర్ ఎలా వచ్చిందంటే దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో దావీదు ముమ్మార్లు ప్రార్థన చేసేవాడు. దావీదు ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు? దావీదు ముమ్మార్లు ప్రార్థన చేసేవాడు. అంతేకాదు దావీదు 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. ఆ యుద్ధంలో గొలియాతు తన బలముతో వచ్చాడు, దేవుని బలముతో దావీదు వెళ్ళాడు. ఇద్దరి మధ్య ఫైట్ జరిగింది. ఈ ఫైట్లో దావీదిసిన రాయి గొలియాతుని కింద పడగొట్టింది. ఆమేన్ ఆమేన్. నీ శత్రువు ఎవడైనా ఈ ఉపవాస ప్రార్థనలో పడిపోవును గాక, వాడు ఎంతటి వాడైనా పడిపోవును గాక. ఈ పరిచర్య మీద కానీ, దైవజనుడు కుటుంబం మీద కానీ, సంఘం మీద కానీ, మీ మీద కానీ, ఈ పరిసర ప్రాంతంలో కానీ ఏ గొలియాతు లేచినా పడిపోవును గాక యేసు నామములో. హల్లెలూయా హల్లెలూయా. దేవుడే దావీది చేతికి రాయిచ్చి ముందుకు పంపించినట్టు మిమ్మల్ని పంపించును గాక. ఆమేన్. కీడులో నుంచి తప్పించాడు. పడిపోగానే కత్తి తీసి తల తీసేసి వాలీబాల్ ఆడుకున్నాడు దావీదు. ఆమేన్ ఆమేన్. ఏ శత్రువు మన మీదకి రానివ్వడు దేవుడు. కీడు నుంచి తప్పించబడాలంటే నీకు ఉపవాస ప్రార్థన తప్పనిసరి ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా కీడు నుంచి తప్పించబడతావు. దేవుని బిడ్డలారా, మొదటిగా దేవునికి దగ్గర అవుతావు ఉపవాస ప్రార్థనలో. రెండవదిగా ఏంటిది, రెండవదిగా ఏం జరుగుతుంది నీ జీవితంలో? దేవుని చిత్తమేటో నీకు బయలుపరచబడుతుంది. మూడవదిగా నీకు పరిశుద్ధాత్మ కార్యాలను చూడగలుగుతావు. నాలుగవదిగా కీడు నుండి తప్పించబడతావు. ఐదో విషయానికి వస్తే అపవాది బంధకాల నుంచి విడిపించబడతావు. ఏంటిదంట? అపవాది యొక్క బంధకాల నుంచి. ఈరోజు నా కుమారుడు త్రాగుతున్నాడు, నా భర్త త్రాగుతున్నాడంటే త్రాగిపించేది కూడా ఒక దురాత్మే. మీకు తెలుసా? త్రాగిపించేది కూడా ఒక దురాత్మే. ఒక వ్యక్తి నిద్రపోకుండా జీవితాన్ని గడుపుతున్నాడంటే ఏదో పాపానికి అడిక్ట్ అయ్యాడు వాడు. ఏ ఫోనోగ్రఫీయో ఏదో చూడకూడదని చూస్తున్నాడు. అది కూడా ఒక స్పిరిట్ ప్రభావమే. ఒక కుటుంబంలో ఏదైనా గలివిలు ఏర్పడుతుందంటే అది ఒక స్పిరిట్ ప్రభావమే. ఇవన్నీ కూడా అపవాది వేసేటువంటి బంధకాలు. ఇవన్నీ కూడా వాటిని మనం ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పండి? ఆ సంఖ్యలను ఏం చేయాలి? సైతాన్ని ఏం చేయాలి? అపవాదిని ఏం చేయాలి చెప్పండి? దాన్ని గద్దించి పక్కకి. ఇప్పుడు ఇంట్లో కుక్క వచ్చింది, ఏదో బిర్యానీ ఏదో చేసి ఉపవాస ప్రార్థన అయ్యానంటే మనకి చక్కగా అన్ని ఐటమ్స్ ఎదురవుతుండే. నేను వస్తుండగానే చాలా కనపడుతున్నాను. ఏదో దైవజాలని మీకు అందరికీ కూడా చక్కగా ఆడతాడు. ఏదైనా కుక్క వచ్చింది అనుకోండి, అరే కుక్క వచ్చింది పో 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 అంటావా? ఏమంటావు మరి? ఏమంటావు? చిచ్చి అంటావా? చిచ్చి అంటావు. అంతేగాని అది అపవాదిని కూడా ఏం చేయాలి? అపవాది బంధకాల నుంచి విడిపించబడాలి. ఒక యవనస్తుడు గెరసీనుల ఆ యొక్క సమాధుల మీద దొర్లుతూ ఉన్నాడు. దెయ్యపాత్మలు బట్టి దొర్లుతూ ఉన్నాడు. ఆ దెయ్యపాత్మలు బట్టి యవనస్తుడు, చేతుకొచ్చిన యవనస్తుడు, ఒక మంచి యవనస్తుడు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఆ యవనస్తుడు గురించి, బాధపడుతున్నారు ఆ యవనస్తుల గురించి. ఆ యవనస్తుడు సమాధుల మీద దొర్లుతో దయ్యాలతో బ్రతుకుతూ ఉన్నాడు. ఆ సమాధుల మీద ఊరు బయట బ్రతుకుతున్నాడు, గాయపరుచుకుంటున్నాడు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఒకవేళ కుమారుని ఇంటికి తీసుకొని వచ్చి ఆ సమాధుల కాడిని తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకుంటుంటే ఊరు వాళ్ళందరూ తిడుతున్నారు. బయట పరదలు ఆ కుర్రాన్ని ఇక్కడ ఊళ్ళో ఉండొద్దు అని చెప్పి తిరుగుతాడు. ఎంత బాధ అది తల్లిదండ్రులకి, ఎంత రోదనది. చేతికొచ్చిన కొడుకు అలాగుంటే ఈ రోజుల్లో పిల్లలు, కుమారులు, కుమార్తెలు అలా తయారవుతున్నారు. భయపడుతున్నారు తల్లిదండ్రులు బిడ్డలకి ఏదైనా చెప్పాలంటే. కన్నా బిడ్డలకు ఏదైనా చెప్పుకోవాలంటే భయపడుతున్నారు. ఏమైపోతారో, ఏం చేసేసుకుంటారో. వాళ్ళు అలా భయపెడుతున్నారు తల్లిదండ్రుల్ని, అలాగ జడిపిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏ తల్లిదండ్రుల్ని మీరు బాధ పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, చాలా విషయాలు, చాలామంది తల్లిదండ్రులు ఎక్కువ పిల్లల మీదే, వాళ్ళ జీవితం అంతా పిల్లల మీద ఉంటుంది. సవాళ్ళు వాళ్ళకి అది. పిల్లలు పెంచలేకపోతే ఏమంటారు లోకం? సవాలు. వాళ్ళకున్నా లేకపోయినా మీకు మాత్రం అన్నీ కొనివ్వడానికి చూస్తారు. వాళ్ళు ఎండిపోయినా సరే మీరు పక్కగా అందరు కనబడాలని. ఒక తల్లి విధవరాలు, భర్త చనిపోయినాడు, కుమారుడు పట్నం చదివిస్తుంది, పట్నంలో చదువుకుంటున్నాడని చెప్పి రోజు కూలో నాలుగు చేసుకొని పెంచుతూ ఉంది, బాగా చదువుకుంటున్నాడు అనుకుంది. ఒకరోజు చూడాలనుకుని వెళితే కుమారుడు ఎక్కడున్నాడు బాబు అంటే జైల్లో కనపడ్డాడు. ఎక్కడ కనపడ్డాడు? జైల్లో కనపడ్డాడు. అయ్యో నా కొడుకుని జైల్లో ఎందుకు పెట్టారు? ఏంటంటే ఆ కుమారుని ఊళ్ళో ఆ యొక్క పట్నంలో మార్గం గుండా వెళుతున్నటువంటి చాలామంది తీసుకెళ్లి స్టేషన్లో ఎందుకు పెట్టారంటే ఆ కుమారుడు గంజాయికి అడిక్ట్ అయిపోయాడు. దేనికి అడిక్ట్ అయిపోయాడు? గంజాయికి అడిక్ట్ అయిపోయాడు. గాయాలు పాలు చేశారు, కొట్టారు, గట్టి కొట్టారు, చాలా దారుణంగా బాధేశారు. కాళ్ళు గోర్లంటే రక్తం వచ్చేస్తుంది. ఆ స్టేషన్లో చూసి, కొడుకుని చూసి
తల్లి ఏడుస్తూ ఉంది, బాధపడుతుంది. ఒకగానొక కొడుకు భర్త చనిపోయినాడు. ఆ కొడుకు అలా గాయాలు పాలై కనబడితే తల్లి తట్టుకోలేకపోతుంది. ఆ కుమారుడు కలలు కనింది కుమారుడి విషయంలో. ఎప్పుడైతే అలాగే అయిపోయిందో, ఏం చేయాలో ఏం తోచలేదు. ఆ పట్టణంలో ఎవరు తెలుసు ఆమెకి? ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది? ఏం లేదు. ఇలాగే ప్రార్థన జరుగుతున్నాయి. ఎక్కడో వెనకాల కూర్చుంది ఆ తల్లి, కూర్చొని ఏడుస్తుంది, అయ్యా నా భర్త చనిపోయాడు, ఒకగానొక కుమారుడయ్యా, ఒకగానొక కొడుకుని ఇచ్చావు ప్రభువా, ఆ కొడుకు ఈరోజు జైల్లో ఉన్నాడయ్యా, నా కొడుకు గంజాయి కలబాటు పడిపోయాడయ్యా, పోలీస్ స్టేషన్లో దెబ్బలు తింటున్నాడయ్యా, విడిపించయ్యా. ఇలా ఉపవాస ప్రార్థనలో ఏడుస్తుందా తల్లి, బాధపడుతుందా తల్లి, దుఃఖపడుతుంది. ఎవరికి దిక్కు, ఎవరికి చెప్పుకుంటుంది? ఆ ఆఖరి ఆ వెనకాల కూర్చొని అలా, అయ్యా నా కొడుకు చచ్చిపోయేలాగా ఉన్నాడయ్యా, ఆ కొడుకు చచ్చిపోయేలాగా ఉన్నాడయ్యా, నాకున్న ఆ కొడుకుని కనికరించయ్యా అని ఏడుస్తూ ఉంది. అలా 3 దినాలు ఇలా ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, ఆమె ఏడుస్తుంది. ఆ తర్వాత 3 దినాల తర్వాత వెళ్ళింది. ఎవరిని కలవాలో తెలియదు ఆ స్టేషన్లో. భయం భయం కింద వెళ్ళి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళింది. అయ్యా నా కొడుకు అంటే ఒంటి నిండా గాయాలతో ఆ కొడుకుని ఆమెకు అప్పగించారు. ఆమె ఇంటికి తీసుకొని వచ్చింది. కొన్ని దినాలు జరిగాయి, కొన్ని నెలలు జరిగాయి. ప్రార్థనలో గడిపింది. ఆ తర్వాత కుమారుడు గంజాయికి బానిసైన వాడు విడిపించబడ్డాడు. ఆ తర్వాత మరలా కొన్ని నెలల తర్వాత ఆ కొడుకు అంటాడు, అమ్మ నేను వెళ్ళి చదువుకుంటానమ్మా, నన్ను పంపించామా అంటే, లేదు బాబు నువ్వు ఎలాగంటే, లేదమ్మకి ఎప్పుడు నేను తప్పు చేయను. వెళ్ళాడు. వెళ్ళి ఆ తర్వాత ఉదయం నుంచి మధ్యాహ్నం చదువుకుంటున్నాడు, మధ్యాహ్నం నుంచి పార్ట్ టైం జాబ్గా పూల తోటలో పనిచేస్తున్నాడు. ఇందులో పనిచేస్తున్నాడు చెప్పండి, ఒక పూల తోటలో పనిచేస్తున్నాడు. ఆ పూల తోటలో పనిచేసి సాయంత్రము ఆ పూల తోటలోంచి బయటకు వస్తూ ఉన్నాడు. ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు. ఒకప్పుడు రోడ్డు మీద నడిచేటప్పుడు గంజాయి వసన వాంటింగ్స్, ఇప్పుడు పూలు తన వస్త్రాల్ని, అన్ని రకాల పూలు అక్కడ తన వస్త్రాల్ని తాకినాయి కాబట్టి ఇప్పుడు ఏం స్మెల్ వస్తుందంటే సువాసన, పూలు స్మెల్ వస్తుంది. సంతోషంగా పూల స్మెల్ చూసుకుంటూ అందరూ కలిసి ఆ పిల్లవాడు అలాగే ఆ యవనస్తుడు అలాగే వెళ్ళిపోతుంటే అందరూ కూడా పూల స్మెల్కి పీల్చుకుంటున్నారు. ఆ యవనస్తుడు అలా వెళుతూ ఉంటే అందరూ కూడా సువాసన పీల్చుకొని ఆనందిస్తూ ఉన్నారు. ఒకప్పుడు వాంతులు, ఒకప్పుడు అసహ్యం, ఒకప్పుడు చిరాకు పడిన వారు, ఒకప్పుడు అందరూ కూడా తీసుకెళ్లి స్టేషన్లో పడి కొట్టించినారు. ఇప్పుడు ఆ కుమారుడు మా మధ్యలోంచి వెళితే ఎంత హ్యాపీగా ఉంటుందో. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో అపవాది బంధకాలు, అది త్రాగుడైనా కావచ్చు, లోక పాపాలు ఏదైనా కావచ్చు, చెడు వ్యసనాలే కావచ్చు, ఆ సాతాను బంధకాలన్నీ నా దేవుడు తొలగించునుగాక, ఆ సంఖ్యలన్నింటిని కూడా విరగొట్టునుగాక. ఏ బంధకాల చేత ఏ కుటుంబం అయితే ఏలుబడి చేస్తుందో ఆ కుటుంబంలో ఉన్న సంఖ్యలు, సాతాను సంఖ్యలు నా దేవుడు పగలగొట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అంటే కట్లు తెగిపోవాలా. యెషయా 58:7 ఒక మాట చదవండి, ఆ రోజు నేను ఇక ముగిస్తాను. యెషయా 58:6 త్వరగా, దుర్మార్గు కట్టిన కట్లను ఇప్పుడు బాధింపబడిన వారు విడిపించబట్టి ప్రతి కాడిని విరగొట్టుటి, అది ప్రతి కాడి విరిగిపోవాలా. అపవాదేసిన ప్రతి కాడి ఏమైపోవాలి? విరగొట్టబడాల. సాతానేసిన ప్రతి కాడి విరగొట్టబడాలి. ప్రభు ఎప్పుడు విరగొట్టగలుగుతావు తెలుసా? ఉపవాస ప్రార్థనలోకి వెళితేనే. ఉపవాస ప్రార్థనలు లేకుండా నువ్వు ఏ దేన్ని కూడా పిల్లదయ్యను కూడా వదలవు, ఏం దేన్ని వదలగొట్టలేవు. ఒకరోజు యేసు ప్రభు వారు ప్రార్థనలో ఉన్నారు. శిష్యుల దగ్గరికి ఒక దెయ్యం పట్టణం అని తీసుకొచ్చారు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఏ దెయ్యమా పో అని పేతురు గారు, ఏ దెయ్యమా పో అని యోహాను గారు, ఏ దెయ్యమా పో అని తోమగారు, ఏ దెయ్యమా పో అని ఆంద్రేయ గారు, ఇలాగా ఒక్కొక్కరు వదలగొడుతున్నారు. కానీ దెయ్యం పోవటం లేదు. అప్పుడు ప్రభు వారు వచ్చి ఏం చేశారంటే ఆ దెయ్యాన్ని గద్దించి కదా పోయింది. మాకే అప్పుడు అంటున్నారు ఈ శిష్యులు, ప్రభా మేము ప్రయత్నం చేసాం కదా, మా వల్ల ఎందుకు కాలేదు? రోమపత్రిక 9 మాకు క్షమించాలి. 9:29 అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, 9:29 చదవండి ఒకసారి. మార్కు 9:29 అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఏ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. ప్రార్థన ద్వారానే ఏమి వెళ్తాయి చెప్పండి? చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, దైవాత్మలు, అపవాదేసిన బంధకాలు, బలహీనత తెచ్చినటువంటివి, అనారోగ్యాలు తెచ్చినటువంటివి, ఇంట్లో భార్యాభర్తల మీద గొడవలు పెట్టేటువంటివి, విడిపోయేలా చేసేటువంటి, అనుమానాలు కలిగించేటువంటి, అపార్థం చేసుకునేటువంటివి, ప్రయాణంలో గలిబిలి చేసేటువంటి, కళ్ళు మూత పెట్టే అన్ని రకాలైనటువంటి చీకటి ప్రభావాలు, సంఘాలు పాడు చేసేటువంటి. సంఘాలు ఏం పాడు చేస్తాయి? సంఘాలు ఏం పాడు చేస్తాయమ్మా?
యెజెబెల్ ఆత్మ సంఘాలను పాడు చేస్తుంది, యెజెబెల్ ఆత్మ గ్రామాలను పాడు చేస్తుంది, యెజెబెల్ ఆత్మ కుటుంబాలను పాడు చేస్తుంది. ఈ యెజెబెల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆహాబు భార్య. విశ్వాసి విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి, అవిశ్వాసురాలిని చేసుకున్నాడు. తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? దేశంలో పెట్టాడు. ఆమె మామూలుగా వాళ్ళ బయలు ప్రవక్తలు పట్టుకొచ్చి దేశంలో పెట్టింది. ఈ దేశంలో పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అందరు నోరులు ముయించేశారు. వాళ్ళు ఏలుబడి చేస్తున్నారు దేశంలో. ఎవరు ఏలుబడి చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు ఏలుబడి చేస్తున్నారు. ఏం అర్థం కావట్లేదు. అప్పుడు ఆ పరిస్థితిలో వాళ్ళు చేసినటువంటి పనులు ఘోరాతి ఘోరంగా ప్రవక్తలు చంపేస్తుండేవారు. వీళ్ళు ఇంత భయంకరమైన వాతావరణం దేశంలోకి వచ్చిన తర్వాత బాధపడ్డారు. అప్పుడు లేచాడు ఒక దైవజనుడు. హల్లెలూయా. ఎవరా దైవజనుడు? ఏ దైవజనుడు లేచాడు రోషంగా ఆ టైంలో? ఒక దైవజనుడు లేచాడు రోషంగా. లేచిన దైవజనుడు ఎవరంటే ఏలియా. ఎవరండి? ఏలియా. అగ్ని ప్రవక్త లేచాడు. లేచి ఎంతకాలము మీరు చదవండి అన్నమాట. ఇందులోనేది మొదటి రాజుల 18 అయ్యారు. మొదటి రాజుల 18 ఒకసారి చదవండి. మొదటి రాజులు 18 అన్నానా చూడండి. కరెక్ట్ చదవమ్మా. ఎంతకాలం మీరు రెండు విధాల తలంపులతో మీరు ఉంటారో చదవండి. ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్యగా? యెహోవా దేవుడైతే రండి, లేదా బయలుప్రవక్త దేవుడైతే రండి, నేను రుజువు పరచడానికి సిద్ధంగా ఉన్నానంటే మారు మాట్లాడలేదండి ఇజ్రాయేల్. ఒక్కరు కూడా అసలు ఏలియాకి ఆన్సర్ చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఏలియా ముందుకు వచ్చాడు. సరే కర్మేలు పర్వతం మీదకి రండి, మీరు రండి, నేను వస్తాను. ఆహాబు రాజునికి తెలియపరిచాడు, రండి తీసుకుని రా. ఏ బయలు ప్రవక్తలు అయితే దేశంలో తీసుకొచ్చి వాళ్ళే పట్టుకుని రా. దేవుడు గొప్పోడో లేదా బయలు ప్రవక్త గొప్పో తీసుకొని రా అని చెప్తే వాళ్ళందరూ కూడా వచ్చినారు, ముందు నిలబడినారు. అటు ఏమో బయలు ప్రవక్తలు, ఇటేమో ఏలియా. ఒక్కడే ఏలియా నిలబడ్డాడు, రోషంగా నిలబడ్డాడు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డరా, ఈ ఏలియా రోషంగా నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే ఇదిగో రెండు ఎద్దులు తీసుకోనండి, దానికి దాన్ని ముక్కలు చేయండి. ఆ కట్ చేసిన తర్వాత కట్టెల మీద వేయండి, కిందన రెండు రాళ్ళు పెట్టండి. ఇదిగో అగ్ని వేయకుండా వాటి మీద అగ్ని వేయకుండా మీరు మీ బయలు ప్రవక్తలకి, మీ బయలుదేవతకి మీరు ప్రార్థన చేయండి. మీ బయలు ప్రవక్త వచ్చి అది కాని దహించి వేస్తే మీ దేవుడు గొప్ప. హల్లెలూయా. మీ దేవుడు గొప్ప. ఒకవేళ కాలేదు, ఇప్పుడు నేను ఎట్టినటువంటి ఎద్దును ఇదిగో ఇక్కడ పెట్టండి, నేను ప్రార్థన చేయగా యెహోవా దేవుడు అగ్ని పంపిస్తే నా దేవుడు గొప్ప అని చెప్పి సవాలు విసిరి లేచినాడు ఏలియా. హల్లెలూయా. ఏలియా సవాలు విసిరి ఏం చేశాడు? లేచినాడు. ఏలియా సవాలు విసిరి లేచి ఎలా మాట్లాడుతున్నాడు? ఉదయం నుండి మొదలు పెట్టారు ఎవరు? బయలు ప్రవక్తలు. 400 మొత్తం ఇంచుమించు 850 మంది ఉంటారు. అశీరదేవి యొక్క 400 వీళ్ళకు 400 ఇంచుమించు 850 మంది ఒక్కడి మీద. ఎవరి మీద చెప్పండి? ఒక ఏలియా మీద 850 మంది లేచి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. బయలా కమ్, రా బయలా, బయలా రా. ఉదయం మొదలుపెట్టి ప్రార్థన చేస్తున్నారు. బయలా రా, రా బయలా, రా బయలా, రా బయలా అని ప్రార్థన చేస్తున్నారు. గంతులేస్తున్నారు. ఎక్కడ ఎక్కడ గంతులేస్తున్నారు? ఆ ఎద్దు, ఆ కట్టు మీద ఉన్న ఎద్దు మీద బయలా రా, బయలా రా, రా బయలా. బయలు రాలే. అప్పుడు ఏలియా గారు చైర్ తెమ్మన్నారు, కూర్చున్నాడు. కూర్చొని అన్నాడు, మీ బయలు ధ్యానం చేస్తుందేమో. ఏమన్నాడు? మీ బయలు ధ్యానం చేస్తుందేమో. ఒక్కసారిగా షాక్ అందరికీనే. ఏలియా వెనకాల ఎవరైనా ఉన్నారా? ఏలియా వెనకాల ఎవరైనా ఉన్నారా? ఏంటి ఇంత ధైర్యం ఏలియాకి ఎలాగొచ్చింది? ఇంత ధైర్యం ఏంటి? ఏలియా ఎవరిని చూసుకొని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు? ఏలియాలో అంత రోషం ఎక్కడ? అంతగా రావడానికి కారణం ఏంటి? హల్లెలూయా. ఏలియా నమ్ముకున్న దేవుడు ఏలియాకి బాగా తెలుసు. వాళ్ళ మాట విని వస్త్రాలు తీసి బయలా రా అని బయలు పిలిచారంట. అప్పుడు మళ్ళీ ఏలియా కాలు మీద కాలు వేసి అన్నాడంట, నిద్రపోతుందేమో. ఏమన్నాడు? నిద్రపోతుందేమో. ఇంకా వాళ్ళకి కోపం పెరిగిపోయి ఇంకా పళ్ళు పటకరిస్తూ ఎవరినే ఏలి వైపు చూపింతూ అగ్ని వచ్చిన తర్వాత ఏలి నీ పని ఉంటుందనా ఏదో చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ బయలా రా 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 అన్న గంతులు వేసుకొని గాయాలు పాలు ఏం చేస్తున్నారు దేహాన్ని కోసుకుంటున్నారు.
అప్పుడు అన్నాడు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిందేమో అన్నాడు. ఏమన్నాడు? ట్రాఫిక్ లో లైసెన్స్ ఉందో లేదో. ఏమంటున్నాడు? లైసెన్స్ ఉందో లేదో. వస్తుందా? అసలు వస్తుందా? తప్పించగలరా మీరు? రాగలదా? ఎస్ఐ ఆపేసి ఉంటాడు. ఎస్ఐ ఆపేసి ఉంటాడు. లైసెన్స్ ఉండు ఉండదు. ఆడేసుకున్నాడు, బాగా ఆడుకున్నాడు, చాలా బాగా ఆడుకున్నాడు. అయిపోయింది, దట్స్ ఆల్. మొత్తం ఒంటి గంటకి రెండు అయిపోతుంది. ఇంకా ఆగిపోండి మీరు, మీ వల్ల కాదు. ఇక టైం నాది, టైము నాది. ఇక నేను, నాకు అప్పగించండి. ఇక నేను, ఓకే సరే, అలాగుండండి. ఇప్పుడు బలి ఎద్దు మొక్కలేయి, ఆ కట్టి మీద వేయండి, కిందన అగ్గి పెట్టద్దు, నీరేయండి. అప్పుడు ఏలీయా ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇజ్రాయేలు దేవా, నీవే దేవుడు అని, నేను నీ సేవకుడని, ఇదిగో ఈ ప్రజలందరి ఎదుట రుజువుపరచుటకు ఇదిగో అగ్ని పంపించని మోకాళ్ళు వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అగ్ని దిగి వచ్చింది భూమి మీదకి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచాలా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు అందరూ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందని అలా చూస్తున్న వారి మధ్యలోకి ఎప్పుడైతే ఆకాశములోకి, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చిందో, ఆ నీరుని ఆ వదిలించిన ఎద్దు దహించి వేయబడిందో, వెంటనే ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా మనోనేత్రాలు తెరవబడ్డాయి. రెండు విధాలుగా మనస్సులు పాడైపోయిన వారు బయలు ప్రవక్తల మాటలు విని, రే ఈ రోజును ఈ పని చేయాలి, ఆ రోజున ఆ పని చేయాలి, వారి లోపడి ఆ చీడ పురుగులు, ఆ పసరి పురుగులు, ఆ గొంగల పురుగులు, ఆ చెద పురుగులు, ఆ మిడతల దడ్డంతా కూడా ఇజ్రాయేల్ పంటని తినేస్తూ ఉంటే ఏలీయా అగ్ని దింపించి, ఏం దింపించాడు? అగ్ని దింపించి అక్కడ దహించి వేయగానే ఒకటే మాట అన్నాడు, ఒక్కడు కూడా మిగలకూడదు, ఒక్కడు కూడా మిగలకూడదు. ఇంకా అది తేలుకోగానే వెంటనే ఏలీయా లేచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం 850 మంది ప్రవక్తలు బయలు ప్రవక్తలు తలకాయలు తీసి కిషోనులో నిలబడిచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘం మీద, గ్రామం మీద, ప్రాంతం మీద, మన రాష్ట్రాల మీద, దేశం మీద ఏ బయలు ప్రవక్తలు లేచినా ముక్కలు ముక్కలైపోలే యేసుక్రీస్తు నామంలో. దహించు అగ్ని అయిన దేవుడు తిరగాల మన ప్రాంతాల్లో. ఏలీయా లాంటి రోషం కలిగిన సేవకులు లేవాలా? హల్లెలూయా. చీకటి శక్తులు అంచివేయబడాలంటే, బయలు ప్రవక్తలు యొక్క స్థావరాలు ఖాళీ చేయాలంటే ప్రవక్తలు లేవాలా? బలమైన దైవజనులు లేవాలా? నమ్మకమైన దైవజనులు లేవాలా? రోషం కలిగిన మీ సేవకు లాంటి సేవకుడు లేవాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు వరకు చీకటికి భయపడ్డాం, లోక సంబంధమైనటువంటి అనేక రీతిలుగా అన్నిటికీ భయపడ్డావు. ఈ రాత్రి ఉపవాస ప్రార్థన ద్వారా నీకు విడుదల కలగబోతూ ఉన్నది. నీ ఇంటి బంధకాలు తొలగిపోతున్నాయి, శత్రు సంఖ్యలు పగిలిపోబోతున్నాయి. సంఘం మీద, దైవజనుడి కుటుంబం మీద, ఈ పరిచర మీద, ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలు, దైవజన క్రైస్తవ బిడ్డల మీద విరోధంగా రూపిపోయిన ప్రతి బయలు ప్రవక్తలు కాలి బూడిదైపోబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో బెదిరింపులు వస్తాయి. 21 ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ చేయగానే మా ఊర్లో వాడు ఎవడో వచ్చాడు, వచ్చి వాడు ఎవడో వచ్చి అంటాడు కదా, అందరికీ ఉద్యోగులు ఇచ్చేస్తాను అన్నాడు. యవనస్తులు అందరూ చర్చికి రావడం మానేసి బ్రతమలాడుకున్నప్పుడే ముందు రోజు అన్న హెల్ప్ చేస్తామని, అన్న హెల్ప్ చేస్తామని వాడు అందరూ ఉద్యోగాలు ఇచ్చేస్తానంటే అందరూ ఆడానికి వెళ్ళిపోయాడు. వాడు చేత ఫ్రాడ్ వాడు. ప్రభు ఇడు ఎవడో వచ్చి ఉద్యోగాలు ఇచ్చేస్తాను అన్నాడు. ఇది ఎంతవరకు వాస్తవంటే అది వాస్తవం కాదు. ఆడు పట్టేసుకున్నారు, కొట్టే సమయాన్ని పారిపోయాడు. రెండోసారి ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటే 21 స్టార్ట్ చేస్తున్నాడు. రెండవ రోజు కూడా ఏళ్ళ జరిగిందంటే ఎవరో ఆమె చర్చికి ముందుగా ఒక పాతని ఉంటుంది, నువ్వు బాగుంటుంది కదా పాతది, ఇప్పుడు పొలంలో బాగుంటే అందులో పడిపోయింది, అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అది ఎవరు ఇక్కడ చర్చిలో కుర్రలే ఏదో చేసి చంపేసి ఉంటారని చెప్పి అది అది ఒక కేసు. ప్రతిదీ కూడా మరలా ఇంకొక సంవత్సరం ఉపవాస ప్రార్థనలు అంటే మా పిల్లడు ఒకడు ఏం చేశాడంటే ఆ ఎదుర్కొంటున్నటువంటి చర్చికి ఆపోజిట్లో, సిలుకు ఆపోజిట్లో ఒకరు విగ్రహం పెట్టారు, ఆ విగ్రహాన్ని పడగొట్టేశారు. చర్చిలో పిల్లడే విగ్రహం పడగొడితే అది కూడా నా మీదకు ఒక మొత్తం ఈ మీ పాస్టర్ గారికి ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉంటాయి అని చెప్పి కాకినాడ నుంచి ఏర్ పోలీసులు రెండు బెటాలియన్లు మొత్తం 2 వచ్చేసి చర్చి మొత్తం చుట్టుముట్టేశారు. చర్చి మొత్తం చుట్టుముట్టేస్తే నేను పైన ప్రార్థన చేసుకుంటున్నాను, ఏమైంది ఏమైందంటే ఇది ఇదిగో ఆ కేసు మొత్తం నా మీదకి వచ్చేసి ఇలా ఉంది, వాడిని చిదగొడుతున్నారు. ఇంతకు మొత్తం వాడిని అడిగి ఇంటరాగేషన్ అంతా కూడా నా మీదే. ఇప్పుడు పాస్టర్ గారు ఎక్కడెక్కడికి వెళ్తుంటాడు, ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి, ఇవన్నీ అడుగుతున్నారంట. వాస్తవానికి అది పడగొట్టినట్టుకుండా నాకు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలకి, ఉపవాస ప్రార్థనలు అంటే సాతానికి వణుకు. హల్లెలూయా. ఏదో ఒక రీతిలో బ్రేక్ చేయాలనుకుంటుంది, కానీ నీవు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలకు వెళ్తా, ఏలియాలో గొప్ప ప్రార్థన జీవితం ఉంది. అందుకని ఏలియా రోషంగా నిలబడ్డాడు. హల్లెలూయా.
ఏలేలో ఆ మంట ఉంది కాబట్టి రోషంగా నిలబడి ప్రార్థనా పరుడులోనే ఆ ధైర్యం ఉంటుంది. ప్రార్థనా పరులుగా మంట ఉంటుంది. ప్రార్థిస్తే ఉపవాసంలో ఉంటే దేవుని బిడ్డరా నీ జీవితంలో ఏ శత్రువు నీ ముందు నిలవలేడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ రోజు వరకు నువ్వు ఒకవేళ బలహీనురాలుగా బలహీనుల భయపడుతూ ఒకవేళ బ్రతుకునేవో పిరికిదానిగా బ్రతుకుతున్నావేమో ఇక్కడి నుంచి బ్రతుకు నీ బ్రతుకులో ధైర్యం అనేది ఉండాలా. నీ బ్రతుకు ఒక విజయవంతంగా కొనసాగించబడుతుంది. ఇంతవరకు నిన్ను నీ కుటుంబాన్ని పరిచయంలో ఎవరినైతే కంట్రోల్ చేసి బలహీనపరుచుందో ఆ బయలు ప్రవృత్తులు ఈ ఉపవాస ప్రార్థుల నుంచి తరిమి వేయబడుతున్నాయి. కిషోనులలో పడిపోబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు నీ జీవితంలో జరిగిన కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా గుర్తుపెట్టుకో. దేవునికి నువ్వేమైపోతావు? దగ్గరైపోతావు. దేవుని చిత్తంలో కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఏంటని చెప్పండి? దేవుని చిత్తంలో నీ జీవితంలో ఏం జరిగితే గొప్ప కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ కార్యాలు నీ జీవితంలో జరిగి అపాయము కీడు నీ మీదకి రాకుండా దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. అంతేకాదు ఏ అపవాది శక్తులు నీ మీద ఏలుబడి చేయకుండా వాటిని అణిచివేస్తాడు. అట్టి రీతిగా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సంఘములను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. గట్టిగా స్తుతులు అర్పిస్తూ రెండు చేతులపైకి ఎత్తి ప్రతి ఒక్కరూ స్తుతులు అర్పిస్తూ దేవుని నామాన్ని కనపరుస్తాం. చేతులపైకి ఎత్తి తలలపైకి ఎత్తి బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. బిగ్గరగా నోరారా దేవుని స్తుతిద్దాం. మనం స్తుతులు అర్పిస్తుండగా శత్రు గోడలు కూలిపోతున్నాయి. బయలు ప్రవృత్తులు తరిమి వేయబడుతున్నాయి. ఇక ఏ శత్రు క్రియలు మన మీద పనిచేయం, ఏ దుష్టుడి క్రియలు మనమే పనిచేయం, ఏ అపవాది క్రియలు మన మీద పనిచేయం. అగ్ని మండుచుండెనే ఉదా కాలిపోలేదుగా. చేతులపైకి ఎత్తుదాం, తలపైకి ఎత్తుదాం. ఇంకా ఎవరు మౌనంగా ఉండదు. ఇది అనుకూల సమయం. దేవుడికి అవకాశం ఇవ్వండి. గణపరచండి, స్తుతించండి. చప్పట్లో నాలో అగ్ని మండించు.
ఎజ్రా ప్రార్థిస్తున్నాడు వారి జర్నీ ఎంత సేఫ్గా సుఖ ప్రయాణం సాగిందో ఈ ఉపవాస ప్రాంతం 2024 లో
ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నీ చర్ని క్షేమకరంగా దేవుడు మార్చివేస్తున్నాడు. నీవు వచ్చిన స్థితిలో ఈ రోజు ఇక్కడి నుంచి బయలుదేరావు. నీవు ఊహించలేని గొప్ప కార్యములను దేవుడు ఈ రాత్రి జరిగించబోతున్నాడు. ఎన్నో దర్శనాలు చూడబోతున్నాడు. మీ దాసుడు మీకు ఇచ్చే ప్రతి ప్రవచనము, వాక్కులు, ప్రత్యక్షతలు మీకు, మీ కుటుంబాలకు, మీ ప్రాంతాలకు దీవెనకరంగా. సమూయేలును దేవుడు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఆ గ్రామ పెద్దలు ప్రజలు ఎంత గౌరవించారు. దేవుడు ఈ యొక్క అంత్య దినాలలో మన ధర్మలో ఒక సమూయేలును మార్చరా ప్రాంతంలో దేవుడు లేపి ఉన్నాడు. ఆమేన్. మార్చరా ప్రాంతానికి సమూయేలును దేవుడు నిలబెట్టి ఆమేన్. దేవుడు లేపుకొని గట్టిగా చెప్పండి. ఇదిగో నీ నుదుటి మీద పెట్టగా మీరు యెహోషువలే యెహోషువలే జ్ఞానాత్మపూర్ణులు అవుతారు. మీ ప్రయాణాలు సుఖమయమవుతాయి. అలా చేతులెత్తిన ప్రతి ఒక్కరిని దేవుడు తాకుతున్నాడు. చేతులెత్తిన ప్రతి ఒక్కరిని దేవుడు తాకుతూ ఉన్నాడు. ఆ చేతులెత్తిన ప్రతి ఒక్కరిని దేవుడు తాకుతూ ఉన్నాడు. అదిగో ఆయన దాటి వెళ్ళిపోవద్దని అడిగి ప్రభా మీరు నన్ను దాటి వెళ్ళిపోవద్దు. ప్రభా మీరు నన్ను దాటి వెళ్ళిపోవద్దు. ఈ రాత్రి ఎవ్వరు కూడా దేవుడు వదలరు. యాకోబు రాత్రి అయ్యా ఖచ్చితంగా అడిగాడు, నువ్వు ఆశీర్వదించా, నువ్వు ఆశీర్వదించి వెళ్ళాలా, నువ్వు ఆశీర్వదించాలి. యాకోబు అడుగుతున్నాడు, నువ్వు ఆశీర్వదించి వెళ్ళాలి, నువ్వు ఆశీర్వదించాలి. ఒక బలమైన ప్రవక్త ఏలియా నిలబడినట్టు నిలబడాలి మన ప్రాంతంలో. ఈ అగ్ని ప్రవక్త నిలబడితే రోషంగా అందరూ లేవాలా. చాలా మంది కన్నీరు విడుస్తున్నారు దేవుడు చూస్తున్నారు. ఇక్కడ హృదయ భారంతో, ఆవేదనతో, దుఃఖంతో, కురుగుదలతో నా భవిష్యత్తు ఏంటని చింతిస్తూ ఉన్నా నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఎంతగా ఏడవాలనిపిస్తే అంతగా ఏడవండి. ఎంతగా ఏడవాలనిపిస్తే అంతగా ఏడుస్తూ ఈ అవకాశం మరలా మనకి రా. పూర్వవైపు ఎంత మంది తప్పిపోయినారో, దూరం అయిపోయినారు, ఆయా రీతిగా ఎక్కడెక్కడ మరలెక్కడికి నడిపించబడాలా. నలు దిక్కల ప్రజలు రావాలి కళ్ళల్లో నాకు నీళ్ళెంతగాను. ఈ కన్నీరు ఈ రాత్రి తుడబడుతున్నది. కష్టాల మాటలోనే సాగరు చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీళ్ళెంత కాలం. కష్టాల బాటలోనే సాగదు భయడం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. Cool.
చేను తమగిల్లు కళ్ళల్లో నా కన్నీళ్ళంత కాలం కష్టాల బాధలోనే సాగదు పయనం తమగిల్లు కళ్ళల్లో నా కన్నీళ్ళంత కాలం కష్టాల బాధలోనే సాగదు పయనం నిడుదల సమీపించేను నీ జీవితంలో ఒక ఉదయం ఉన్నది. నువ్వు రాత్రిని చూసి భయపడుతున్నావు, నీ జీవితంలో ఒక ఉదయం ఉన్నది.
మంచును కరగదీయుటకు సూర్యుడు ఉదయించుకొని మంచు కరిగిపోయిన నీ శ్రమలు నీ కష్టాలు నీ బాధలు నీ ఇబ్బందులు అన్ని కరిగిపోతున్నాయి. ఈ రాత్రి కరిగిపోతున్నాయి. ఈ రాత్రి ఒట్టి చేతులతో ఇక్కడి నుంచి బయలుదేరటం లేదు. వచ్చిన స్థితిలో ఇక్కడి నుంచి వెళ్ళటం లేదు. నీ నిస్సహాయ స్థితిని దేవుడు చూస్తాడు. నీ కృపదల దేవుడు చూస్తాడు. నీ కన్నీరు దేవుడు చూస్తాడు. నీ హృదయ భారాన్ని దేవుడు చూస్తాడు. నీ ఇబ్బందులు పోరాటాలు ఆ వేదనలు దేవుడు చూసి మరొకసారి చేతులు పైకి మరొకసారి చేతులు పైకి అందరూ ప్రభు వైపు ఆకాశం చేతులెత్తుట దేనికి సాదృశ్యమో తెలుసా దేవుడు బిడ్డరా? ఇదిగో మోషే చేతులెత్తగా ఇజ్రాయేలు విజయాన్ని చూసింది. ఈరోజు మనం విజయం చూడబోతున్నాం. గొప్ప విజయం మన జీవితంలో జరగబోతున్నది. గొప్ప విజయాన్ని మనం చూడబోతున్నాం. ఈ రాత్రి గొప్ప అద్భుతాలు చూడబోతున్నాం. గొప్ప మేలును చూడబోతున్నాం. ఇక అమాలేకులు మన మీదకి రాలేరు. అమోనీయులు మన మీదకి రాలేరు. మోయాబీయులు మన మీదకి రాలేరు. ఫిలిస్తీన్లు మన మీదకి రాలేరు. సిరియనులు మన మీదకి రాలేరు. మన ప్రభు మన పక్షం యుద్ధం చేసి మనకు విజయం ఇవ్వబోతున్నాడు. గొప్ప కార్యాలు మన జీవితంలో జరగబోతున్నాయి. మినిస్ట్రీలో ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. నోరు తెరిచి ఏదడుగుతావు ఈ రాత్రి పొందుకుంటాం. నోరారా ప్రభు నువ్వు ఏదడుగుతున్నావు. ఇది మంచి తరుణం, మంచి సమయం. ఇప్పుడే ఇప్పుడే ఏ గృహం అయితే ఆగిపోయిందో మధ్యలో, ఏ ఉద్యోగం అయితే రాకుండా అడ్డుపడుతుందో, ఏ జ్ఞానం లేకపోతే చదువులు వెనకబడుతున్నావో, ఏ కుటుంబం అయితే నీ భర్తనికి దూరం అయిపోయినో, ఇది మంచి సమయం. ఇది చాలా మంచి సమయం. ఈ సమయంలో అడిగినది నీ జీవితంలో ఖచ్చితంగా ఏ మూతబడిన గర్భమైతే ఉందో ఇప్పుడే తెరవబడుతుంది. ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే